మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి, న్యూ సిలబస్ బేస్ చేసుకుని. 9th ఓల్డ్ న్యూ రెండు ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా. ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగ సబ్జెక్ట్ వైజు మళ్ళా దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. థర్డ్ నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 101 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ప్రీవియస్ టెట్ పేపర్ అనేది సెషన్1 చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఈవిఎస్ సంబంధించి, భారతదేశపు పెద్ద ఉడత ఇండియన్ జైంట్ స్క్వైరల్ ఒక. ద ఇండియన్ జైంట్ స్క్వైరల్ ఈజ్ ఏ. ఇది మనకు 8th క్లాస్లో ఉందండి, న్యూ టెక్స్ట్ బుక్. ఆప్షన్స్ 3, ఎండమిక్ జాతులు. ఎండమిక్ జాతులు అంటే ఏంటివి? ఆ ప్లేస్కి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా అవి జన్మించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ జాతి ఎక్కువగా అక్కడ చూస్తూ ఉంటాము. సో కంగారోస్ కానీ ఇలాంటివి కూడా మనం ఎండమిక్ జాతి కానీ చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ ఎండమిక్ జాతిగా చెప్తాం. మనకి ఇది 8th న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది. అన్నీ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతా చూసుకోవాలి మెయిన్. ఇది కూడా మనకి 8th ఫిజిక్స్ అండి. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలగజేసేటువంటి బలము. బలము పీడనం సంబంధించినటువంటి లెసన్స్లోది ఒక ఆవేశపూరిత వస్తువు వేరే ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలం. ఇప్పుడు సపోజ్ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే దీనికి సంబంధించి మన ఫిజిక్స్ 8th ఫిజిక్స్లో ఉంది ఇది మనకి. పొడి ఎంటికలకి, ఓకే, తలస్నానం చేసిన తర్వాత ఆరినటువంటి ఎంటికలు ఏవైతే ఉంటాయో పొడి ఎంటికలకి దువ్వెని తీసుకొని బాగా రఫ్ చేస్తామండి. దువ్వెని ఏమవుతుందంటే ఆవేశపూరితం అవుతుంది. అంటే ఈ విధంగా రఫ్ చేయడం ద్వారా మనము చేస్తాం కదా, ఇదంతా మనకు ఆకర్షణ అనేది అది ఆవేశపూరిత వస్తువు అని చెప్పి చెప్పచ్చు. ఆవేశం అనేది ఏర్పడుతుంది ఆ రెండింటి మధ్య. దాన్ని ఏమంటామంటే స్థావర విద్యుత్ బలం అంటాం. దీన్ని మళ్ళీ పేపర్కి గల దగ్గర తీసుకొస్తే దానికి అలాగా అయస్కాంత మాత్రం అంటుకోవడానికి చూస్తూ ఉంటుందన్నమాట. దీన్నే మనం స్థావర విద్యుత్ బలం అని అంటాము. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి 8th ఉంది. క్రింది వాణిలో శిలాజ ఇంధనము. ఇది కూడా మనకి 8th. క్రింది వాణిలో శిలాజ ఇంధనము. శిలాజ ఇంధనం అడిగారండి, బొగ్గు అండి. బొగ్గు అనేది శిలాజ ఇంధనం మనకు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టీల్ తీగ కంటే బలమైన దారం. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో నుంచే వచ్చింది. స్టీల్ తీగ కంటే బలమైన దారం అనమాట. నూలు దారం అంటే కాటన్ కాదండి, ఉన్ని కాదు, పట్టు కాదు. ఆప్షన్ 2 నైలాన్ దారం అండి. ఇది కృత్రిమ దారంగా చెప్పచ్చు. ఆర్టిఫిషియల్ థ్రెడ్స్ ఇవన్నీ, ఇది మనకు ఆ నైలాన్ అనేది. ఈ ఆర్టిఫిషియల్ థ్రెడ్లు చాలా బలంగా ఉంటుందన్నమాట. స్టీల్ తీగ ఎట్లయితే ఉంటుందో దానికన్నా ఇంకా బలంగా ఉంటుంది. ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కల గ్రంథి. ఇది కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చింది. అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. అందుకే మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ టెస్ట్లు అనేవి ఇచ్చున్నాం. చూడండి, టెస్ట్లు ప్లస్ వీడియోస్ టెక్స్ట్ బుక్స్ దాటి వెళ్ళిపోరు. ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కల గ్రంథి. ఓకే, ఇక్కడ మనకి క్లోమగ్రంథి పక్క కింది పక్క ఉంటే ఇది మనకు పైన ఉండేది కాలేయం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి.
చేపలు ఇలాంటివన్నీ మనకు తన వ్యర్థాలు అనేటివి ఏ రూపంలో విసర్జిస్తాయి. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లో నుంచే ఇచ్చారు. ఆప్షన్స్ ఎక్కువ 8th నుంచే ఇచ్చారండి. ఆప్షన్ 3 అమ్మోనియా అనేటువంటి రూపంలో మనకు విసర్జిస్తాయి అన్నమాట అది వాటర్లో. యూరియా అనేది మానవులు విసర్జించేది మనకి యూరిన్ అంటాం కదా, సో అది. నత్రజని మనకు గాల్లో ఉంటుంది, మొక్కలు యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రైజోబియం బ్యాక్టీరియా, సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆకులో ఈనలు ఏర్పరిచే రూపురేఖ అంటే డిజైన్, ఆకులలో ఈనలు ఏర్పరిచే రూపురేఖలను ఏమంటాము, ఇది కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే వచ్చింది. ఆప్షన్ 3 ఈనల వ్యాపనం, వెనేషన్ ఈనల వ్యాపనం అంటాం. అది కూడా మనకు రెండు రకాలు ఉన్నాయి కదా, సమాంతర ఈనల వ్యాపనం అంటే సమాంతరంగా ఈ విధంగా ఉంటుందన్నమాట లోపల ఈనల అనేటి వ్యాపనము. కొన్ని వాటిల్లో ఆకు ఎలా ఉంటుంది, నార్మల్గా మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది, మధ్యలో ఒక పెద్ద నడిమిగా ఉంటుంది, సైడ్ ఉండేటివన్నీ పార్శ్వ ఈనలుగా చెప్పుకుంటాము. రెండు రకాలుగా ఉంటుందన్నమాట మనకు ఈనలు, ఆకులు యొక్క ఈనల వ్యాపనం కూడా. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడినటువంటి ఉద్యమం ఏది? ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్. దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. ఏ విటమిన్ లోపం వల్ల జరుగుతుంది మనకి, ఇది కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే వచ్చింది. ఆప్షన్ డి విటమిన్ డి లోపం వల్ల మనకు ఎముకలకు సంబంధించి కావాలంటే మంచిగా కాల్షియం ఇవన్నీ విటమిన్ డి కావాలి కంపల్సరీ. విటమిన్ డి లోపించిందంటే ఎముకలు వంగిపోవడము, ఇరిగిపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఆప్షన్ 4 విటమిన్ ఏ లోపం వల్ల రేచికటి రావడము, సో ఈ విధంగా మనకు బి1 వల్ల బెరీబెరీ వ్యాధి రావడము, సి విటమిన్ లోపం వల్ల స్క్వెర్వీ వ్యాధి రావడము, ఇవి కూడా అడుగుదా చూసుకోవాలి. మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం, ఇది 7th సైన్స్ బిట్ అండి. మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం, ఇక్కడ నోరు అండి, ఇది మింగుతావు నువ్వు నోరులోంచి. ఇక్కడ నుంచి మనకు జీర్ణాశయం ఎక్కడ ఉంటుంది, కింద పొట్టకాడు ఇలా ఉంటుంది డయాగ్రామ్, ఓకే ఇది జీర్ణాశయము, ఇక్కడ మనకు నోరు ఉంటుంది. ఇది మనకి చేరవేసేది, దీన్ని ఏమంటానో అడుగుతున్నారు వాళ్ళు. ఆప్షన్స్ ఈసోఫాగస్ ఆహారవాహిక, ఈసోఫాగస్ అంటాం ఆహారవాహిక. పేగు అంటే మనకు చిన్న పేగు పెద్ద పేగు చూసుకున్నాం అదే అన్నమాట, ముక్కుకు సంబంధించి గాలి గొట్టం అనేది. ఆంత్రమూలాలు మనకు చిన్న పేగులో చూసుకుంటాం. నెక్స్ట్ జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ, ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే. జంతువులతో లాగడం జరుగుతుంది వాటిని, టాంగా. ఆప్షన్ 3 టాంగా. ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి, అంటే ఇంట్లో ఆడుకునేటివండి, ఇండోర్ గేమ్స్, ఓకే ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఇండోర్ గేమ్స్, ఇంట్లో ఆడుకునేటివి. చదరంగం క్రికెట్ బయట ఆడుకోవాలండి కంపల్సరీ, మనకి అవుట్డోర్ గేమ్ అది. చైనీస్ చక్కెర, క్యారమ్స్, ఖోఖో కూడా మనకు బయట ఆడాల్సి వస్తుంది. లుడో ఇంట్లోనే ఆడచ్చు, చదరంగం ఇంట్లోనే ఆడచ్చు, క్యారమ్స్ ఇంట్లోనే ఆడుకోవచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కబడ్డీకి మళ్ళీ బయటకు వెళ్లాల్సి వస్తుంది, ఓకే ప్లేస్ ఎక్కువ కావాలా, అవుట్డోర్ గేమ్స్ అంటాం బయట పక్క ఆడేటివి. ఇంట్లో కూర్చొనైనా ఆడుకోవచ్చు అనేటివి మనకేమంటే ఇండోర్ గేమ్స్ అని చెప్తాము. ఆప్షన్ 3 నెక్స్ట్ సరికాని జత, సోషల్ అండి నెక్స్ట్, సోషల్ సంబంధించి సరికాని జత. దివానీ, భూమి శిస్తును వసూలు చేసే అధికారం ఉన్నవాళ్ళని మనకు దివానీ అని అంటాం. మనకి ఇక్కడ మైసూర్ పులి, టిప్పు సుల్తాన్ అండి మైసూర్ పులి. మనకు ఒకటి ఇనపది వస్తువు కూడా చేయించాడు అని చెప్పి కూడా మనము ఇనుప పులి ఒక సైనికుడు తినేసినట్టు, బ్రిటిష్ వాళ్ళ యొక్క సైనికుని తినేసినట్టు చేయించడని కూడా చెప్పాము. సిపాహి అంటే ఏంటంటే సిపాయి అని అర్థము. ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్ట్ అని ఇచ్చారు. సో ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. నీచ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి, ఇది మనకు న్యూ టెక్స్ట్ బుక్లో ఉందండి. నీచ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించింది, న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది ఇది. ఆప్షన్ 1 నీలిమందు, 8th క్లాస్. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువలలోనూ చేపలు పెంచడము, ఆప్షన్ 3 పిసికల్చర్ అండి. పిసికల్చర్ అంటాము
వాతావరణంలో నైట్రోజన్ శాతం ఎంత ఉంటుంది? డైరెక్ట్ బిట్స్ ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్స్లోనే ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ అయితే కవర్ అయిపోతాయి. ఆప్షన్ 2 78%, 8th వరకు వెళ్తున్నాడు అంతే, 9th అయితే ఒక బిట్ కూడా లేదు ఇందులో. 8th వరకే మనకు న్యూలోంచి ఎక్కువ అడిగారండి. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలిచేవారు. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలిచేవారు. ఆప్షన్ 4 రెడ్డి. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త, ఇది కూడా ఇచ్చున్నారు మనకి. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఆప్షన్ 1 జానకి అమ్మాల్. సతీ సహాగమనం నిషేధించినటువంటి సంవత్సరం, నిషేధించబడిన సంవత్సరం ఏ సంవత్సరంలో నిషేధించబడింది? సతీ సహాగమనం, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా మంటల్లోకి తోసేయడం అన్నమాట. ఇది ఎప్పుడు మనకు నిషేధించబడింది అంటే ఆప్షన్ 2 1829. భారత రాజ్యాంగంలోని 40వ ఆర్టికల్ దీన్ని సూచిస్తుంది. భారత రాజ్యాంగంలోని 40th ఆర్టికల్ అండి, దేన్ని సూచిస్తుంది? ఆప్షన్స్ ఇవన్నీ డైరెక్ట్ బిట్స్, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఆప్షన్ 3 స్థానిక స్వపరిపాలన. రోళ్లపాడు వన్య మృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం, ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది 4th 5th ఈవిఎస్లో. బట్టమేక పక్షికి సంబంధించండి, రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది వీటికి ఆవాసం. అక్కడ మనకి ఏమి నివసిస్తూ ఉంటాయి ఎక్కువ అంటే మనకు బట్టమేక పక్షి. ఇది అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఉంది మనకి పక్షుల్లో. భారతదేశం మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం. భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్ష్యలోకి ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం. కక్ష్యలోకి ప్రవేశపెట్టబడిన సంవత్సరం అడిగారు. ఆప్షన్ 3 1975. కింది వాటిలో దేనిని మనము ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తాము? ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్ బిట్ డైరెక్ట్. క్రింది వాణిలో దేన్ని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తాము? ఆప్షన్ 2 లంబసింగి. అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించాడు. అశోకుడు తన అన్ని శాసనాల్లో ఈ లిపిని ఉపయోగించాడు, ఏ లిపి అండి? ఆప్షన్స్ ఆప్షన్ 3 అండి, బ్రాహ్మీ లిపి యూజ్ చేశారు. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు, మెథడ్స్కి. ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది అంటే చెందినది కాదు. జ్ఞానాత్మక రంగానికి సంబంధించి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఉండాలి, వైఖరి అనేది కాదు. ఆప్షన్ 3 మెథడ్స్ ఇది కూడా. సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకొని ఉండేదే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు? సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకొని ఉండేదే ప్రాజెక్టును నిర్వహించింది ఎవరు? డెఫినేషన్ ఇచ్చింది. ఆప్షన్స్ 1 అండి, కిల్ పాట్రిక్ గారు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మన మెథడ్స్లోనే. నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఈ విద్యా ప్రమాణం క్రిందికి వస్తుంది. నినాదాలు ఇవ్వడము, కరపత్రాలు తయారు చేయడము అంటే మనకు ప్యాంప్లెట్స్ అన్నమాట, కవితలు పోయమ్స్ అనేటివి మనకు రచనలు చేయడము, ఇదంతా మనకు ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది? ఆప్షన్స్ ఇదంటే మనకు ఆప్షన్ 1 అండి, ప్రశంస విలువలు. నినాదాలు రాయడము, ప్యాంప్లెట్స్ తయారు చేయడము, పోయమ్స్ రాయడము, ఇదంతా మనకు ప్రశంస విలువలు అనేటువంటి విద్యా ప్రమాణం కిందికి వస్తుంది. ఆప్షన్స్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథము. దిస్ అప్రోచ్ ఈజ్ నాట్ ఫాలోవిడ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో మనకు ఇది యూజ్ చేయమన్నమాట. అండ్ దీన్ని అనుసరించడం కింది వాటిలో వేటిది? ఆప్షన్స్ ప్రొడక్టివ్ అండి, ఉత్పాదకత. ఆగమన పద్ధతి యూజ్ చేస్తాం, నిగమన యూజ్ చేస్తాం, విశ్లేషణాత్మకంగా వివరంగా మనము దాన్ని సమస్యను విశదీకరించడానికి యూజ్ చేస్తాము. కానీ ఆప్షన్ 4 అండి, అది యూజ్ చేయము. సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు, సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు ఆప్షన్ 4 6 ఉంటాయి మనకు.
అకాడమిక్ స్టాండర్డ్స్ 6 ఉంటాయి. ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. అందుకనే చూడండి, ఏదన్నా మనకిప్పుడు మహాభారతంలో సంబంధించి కానీ రామాయణంలో సంబంధించి కానీ ఏదన్నా ఒక సంఘటన గురించి చెప్పాలంటే ఎక్కువ నాటకాలు వేస్తూ ఉంటాం. నాటకాల ద్వారా ఎక్కువగా వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తూ ఉంటాం. ఒక చారిత్రక సంఘటన, ఇది మనకు రామాయణం మహాభారతం ఇవన్నీ చారిత్రక సంఘటనలు, వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైంది అంటే ఆప్షన్ 3 నాటకీకరణ. నాటకాల ద్వారా ఇంకా ఎక్కువగా అర్థమయ్యేలా చెప్పచ్చు అన్నమాట. మనము సెషన్ 2కు సంబంధించి ఈవీఎస్ కంటిన్యూషన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏరోసెల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు, ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి డైరెక్ట్ పెట్టండి. ఏరోసెల్ స్ప్రేస్ కంటైన్ ద పొల్యూటెంట్, ఏవి కలిగి ఉంటాయి, ఇవి కాలుష్యానికి హాని కలిగిస్తాయి. ఆప్షన్ 3 అండి, క్లోరోఫ్లోరోకార్బన్స్, సిఎఫ్సీస్ అని అంటాం వీటిల్ని, క్లోరోఫ్లోరోకార్బన్స్. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం, ప్రమాణ వైశాల్యం ఎంతైతే ఉంటుందో మనకు, ప్రమాణ వైశాల్యంపై వైశాల్యం గల తలపై పనిచేసే బలాన్ని ఏమంటాం? ఇది మనకు అనుకుంటే దీనిపై పనిచేసేది పీడనం అండి, ప్రెజర్. అందుకే మనకి ఈ సంబంధించి మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. అందుకే మనకి బరువులు మోసేటప్పుడు నెత్తిపోయిన గుడ్డ ఎందుకు పెట్టుకుంటాము అంటే ఆ ప్రమాణ వైశాల్యం ఏదైతే ఉందో అది ఎక్కువ చేస్తామన్నమాట. అంటే ఏమవుతుంది, బరువు పడ్డం అనేది పడినప్పటికీ మనకు ఎక్కువ స్ట్రెయిన్ అనేది అనిపించదు, బరువు అనేది ఎక్కువగా అనిపించదు, మొయ్యగలిగేటువంటిది అనేది ఉంటుందన్నమాట. వైశాల్యం తగ్గిందనుకోండి, సపోజ్ గుండుసూది, దీనికి తక్కువ వైశాల్యం ఉంటుంది. అందుకే మన మీద ప్రెజర్ కూడా ఎక్కువ చేస్తుంది. అంటే గుండుసూది కూర్చొని పొడిచామనుకోండి, చిన్న ప్రెజర్తో అయినా మనకు హాని అంటే నొప్పి అనేది కలిగిస్తుంది. ప్రమాణ వైశాల్యం సంబంధించిన గలం తలపై పనిచేసే బలాన్ని మనం ప్రెజర్ అని అంటామండి. ఆప్షన్ 2 వీటికి సంబంధించి కూడా ఎగ్జాంపుల్స్ మనకి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్స్లో. సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం, పౌనఃపున్యాన్ని మనం హెడ్జెస్లో కొలుస్తాం, ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది. సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం, ఆప్షన్స్ 20 హెడ్జెస్, ఆప్షన్ 4 20 హెడ్జెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల నేలలను అంటే యాసిడ్, యాసిడిక్ సాయిల్స్ అండి, ఆమ్ల నేలలను తటస్థీకరణం చేయుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు. మనకి ఇక్కడ నేల అనేది తటస్థీకరణం కావాలంటే ఏం చేయాలి, దాంట్లో ఆమ్లం ఎక్కువ ఉంది కాబట్టి బేస్ కలపాలన్నమాట, అంటే క్షారాన్ని కలపాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాల్షియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ దీన్ని కలపడం ద్వారా ఆ ఆమ్లతత్వం అనేది మనకు తటస్థీకరించబడుతుంది. ఆప్షన్ 3, కీటకాలలో శ్వాసాంగాలు, కీటకాలలో శ్వాసాంగాలు. సపోజ్ మనకు బొద్దింక చూసుకుంటే ఎగ్జాంపుల్, ఇక్కడైతే బొద్దింక ఇవ్వలేదు, బుక్లో మనకు బొద్దింక ఇచ్చారు. ఆప్షన్ 4, వాయునాళాలు, వాయునాళాల ద్వారా శ్వాసిస్తాయి, వాటికి రంధ్రాలు కూడా ఉంటాయండి, వాటినే మనం శ్వాస రంధ్రాలు అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం, ఇది కూడా మనకు ఉంది టెక్స్ట్ బుక్లో, కరెక్ట్ ఆర్డర్ కనుక్కోవాలి. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని అంటాం, ఇది కూడా ఇంపార్టెంట్. WWTP అంటే ఏమిటి అని కూడా అడుగుతారు. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం. ఆప్షన్ 2, బార్ స్క్రీన్ ఫస్ట్, దుమ్ము మరియు ఇసుక తొలగించే ట్యాంక్, దాంట్లోకి పంపించి ఇవన్నీ తొలగిస్తారనమాట. దుమ్మును, ఇసుక, పైన ఏమన్నా పుల్లలు గిల్లలు ఉంటాయి అవి తొలగించడము, నీటిని శుభ్రం చేసేటువంటి యంత్రానికి పంపిస్తారు. నెక్స్ట్ నెక్స్ట్, వాయు ప్రసరణ యంత్రము, దీంట్లో మనకు వాయు సహిత పంపించి బ్యాక్టీరియాస్ని ఏమన్నా మనకు హాని కలిగించే బ్యాక్టీరియాస్ని చంపడము, సో ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ, ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఎలా ఉంటుంది, ఘటం యొక్క ఓకే ధనధ్రువం నుంచి రుణధ్రువానికి ఉంటుందండి, ధనధ్రువం నుంచి రుణధ్రువానికి ఉంటుంది. ధనధ్రువం పెద్ద గీత ఎలా ఉంటుందండి, చిన్న గీతనే మనము రుణధ్రువం అని చెప్తాము. ఇక్కడ మనకు ధనధ్రువం నుంచి రుణధ్రువానికి ఉంటుంది విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ అనేది. ఆప్షన్ 1, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి రివర్స్ కూడా ఇచ్చారు, చూసుకోవాలి. ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు, ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి ఓకే కొత్త వాతావరణం వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది జీవి దాంట్లో బతకడానికి, లేకపోతే దానికి అడ్జస్ట్మెంట్ చేసుకొని బతికితే మనుగడ సాగిస్తుందండి, లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోతే కనుక ఆ వాతావరణానికి అది మనుగడ సాగించలేక చనిపోవడం జరుగుతుంది. ఇది కూడా మనకు మెన్షన్ చేస్తున్నారు టెక్స్ట్ బుక్లో. ఆప్షన్ 3,
వాతావరణ అనుకూలత, అక్లమటైజేషన్. అక్లమటైజేషన్ ఆప్షన్ 3, వాతావరణ అనుకూలత. సంశ్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ. సంశ్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలను శోషించడానికి వీలయ్యేటువంటి సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ ఏంటి? మనకి జీర్ణ వ్యవస్థ. ఆహారము జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తుంది కదా, ఆప్షన్ 2 జీర్ణ వ్యవస్థ. మన ఒంట్లోని మలినాలను తొలగించడానికి విసర్జక వ్యవస్థ యూజ్ అవుతుంది. మనకు ఆక్సిజన్ తీసుకోవడము, మనకు శ్వాసకు సంబంధించి గాలికి సంబంధించి శుద్ధి చేయడానికి శ్వాస వ్యవస్థ, రక్తానికి సంబంధించి బాడీలో పార్ట్స్ అన్నిటికీ రక్తాన్ని మంచిగా ప్రసరణ చేసి మంచిగా పనిచేసేలా చేసేది అంటే ఆక్సిజన్ సహిత రక్తాన్ని, ఓకే, రక్త ప్రసరణ వ్యవస్థ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి ఎవరు? ఇది కూడా ఇచ్చారండి మనకి. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని, క్యాస్ట్ సర్టిఫికెట్ అండి, ఎవరు చేస్తారు అంటే జారీ చేసే అధికారి తహసీల్దార్. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు? ముద్రలను మనకు నాట్యాలు చేసేటప్పుడు చూస్తామండి, ఎన్నో ముద్రలు అనేది పెడతారు చేతులతో. సో నృత్య కళాకారులు. ఆప్షన్ 4, తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఇలా పిలుస్తారు. ఓన్లీ తల్లి తండ్రి పిల్లలు ఉంటారండి, అంటే వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఇలాగా ఎవరు ఉండరు అన్నమాట, బాబాయ్ పిన్ని ఇలాగ ఎవరు ఉండరు. దీన్నే మనము వెస్టి కుటుంబం అని కూడా అంటాం, అంటే చిన్న కుటుంబం, న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇంగ్లీష్లో మనం న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. ఇది మనకు సోషల్ చూద్దాం నెక్స్ట్. రైతువారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు? ఇది మనకి 8th క్లాస్లో ఉన్నటువంటి బిట్, 8th హిస్టరీ. రైతువారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు? ఆప్షన్ 4, థామస్ మన్రో. ఇక్కడ అడిగింది చూడండి క్లారిటీగా, అభివృద్ధి పరిచిన వారు అని అడిగారు. మహావిస్ఫోటన సిద్ధాంతానికి సంబంధం లేని అంశం? జార్జియస్ లెమెట్రీ దీన్ని ప్రతిపాదించారు. ఎస్, భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. నో, చిన్న అణువు నుంచి ప్రస్తుత విశ్వం ఆవిర్భవించింది మరియు విస్తరిస్తుంది అనే విషయాన్ని తెలుపుతుంది. భూమి ఎలా పుట్టింది అని కాదు, చిన్న అణువు నుంచి ప్రస్తుత ఈ పెద్ద విశ్వం అనేది ఎలా పుట్టింది, ఎలా విస్తరించింది ఇంత పెద్దగా అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఇది రైటే. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు విస్ఫోటనం చెందింది. ఎస్, ఇది రైటే. మనకు అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ చూసుకోవాలి. ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్. పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది? టెక్స్ట్ బుక్స్ పెట్టేది కూడా మౌర్య రాజ్యానికి రాజధానిగా ఉండేదండి పాటలీపుత్రం. ఓకే, ఈ క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది? ఇది మనకు తక్కువ స్టాండర్డ్ 4th 5th లోనే ఇచ్చారు మనకి. కృష్ణానది ఉపనది ఏవి అని వరుసగా ఇచ్చారండి చాలా. దాంట్లో ఇక్కడ లేనిది చూసుకోవాలి. తుంగభద్ర దీని యొక్క ఉపనదే, భీమా ఇదే, కోయన కూడా ఇదే, శబరి కాదు. ఆప్షన్ 4, ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. పక్షి సంరక్షణ కేంద్రం గురించి మార్నింగ్ సెషన్లో కూడా ఒకటి వచ్చింది, ఇప్పుడు మధ్యాహ్నం సెషన్లో కూడా ఒకటి అడిగారు చూడండి. ఆప్షన్స్, ఎక్కడ ఉంది ఇది? కొల్లూరు సరస్సు కాడ. ఆప్షన్ 2, ఆంగ్ల విద్యా విధానం చేయబడిన సంవత్సరం? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్. ఆప్షన్ 1, 1835. కాకతీయ రాజ్య స్థాపకుడు మనకి ఇక్కడ రెండు ఇచ్చారండి ఆప్షన్స్, రెండిట్లో ఏది పెట్టినా రైట్ అన్నట్టు ఇచ్చారు. గుండియన మరియు ప్రోలా 2 రెండు ఇచ్చారు ఆప్షన్స్, 1 and 3. పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా? పురపాలక సంఘం ఏర్పాటు చేయాలంటే, మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటే ఎంత జనాభా ఉండాలి అంటే, ఆప్షన్ 4, 40,000 నుంచి 3 లాక్స్ వరకు ఉండాలండి. 40,000 to 3 లాక్స్. బొర్రా గుహలు ఈ నదీ వలన ఏర్పడ్డాయి. మోస్ట్, ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లోనే ఉన్నాయి. ఆప్షన్ 1, గోస్తనీ నది. దీని వల్లనే మనకు అది ఏర్పడింది, దీని ప్రవాహం వల్లనే అక్కడ మనకు బొర్రా గుహలు అనేటివి ఏర్పడ్డాయి. చేయండి లేదా చావండి, డూ ఆర్ డై, ఈ ఉద్యమానికి సంబంధించింది. గాంధీ గారు ఇచ్చినటువంటి నినాదము ఏ ఉద్యమంలో భాగంగా ఇచ్చారండి? ఆప్షన్ 2,
క్విట్ ఇండియా మూమెంట్, విటీ కల్చర్. ఇప్పుడు మనకు ఫస్ట్ మార్నింగ్ సెషన్లో పిసీ కల్చర్ గురించి అడిగారు, ఇప్పుడు చూడండి విటీ కల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించింది. ఒక 3-4 సెషన్స్ చూసారంటే మీకు అర్థమైపోతుంది ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారు అనేది. ఓకే, విటీ కల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించినది. ద్రాక్ష అండి, ద్రాక్ష. ఆప్షన్ 4 గ్రేప్స్. అష్టదిగ్గజ కవులలో లేనివారు ఎవరు? అష్టదిగ్గజ కవులు ఎవరు అనేది మనకి ఇచ్చారు, వాళ్ళలో లేని వాళ్ళు కనుక్కోవాలి, ఉండేది మనకు ఆల్రెడీ బుక్లో ఇచ్చారు. ఆప్షన్ 3 వల్లభ రాయ. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి, మెథడ్స్ ఇది అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు అని తెలిపిన వారు ఈ డెఫినేషన్ ఇచ్చింది. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేటివి చెప్పింది ఎవరు ఇవి డెఫినేషన్? ఆప్షన్స్ జాన్ డూయి అండి, జాన్ డూయి. మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. ఏ గుడ్ ఆబ్జెక్టివ్ షుడ్ నాట్ హ్యావ్ దిస్ క్యారెక్టరిస్టిక్స్. మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. నిర్దిష్టంగా ఉండడం, ఉపయోగకరంగా ఉండడం, సాధించడానికి సంశిష్టంగా ఉండడం, మార్పుకు అనుకూలంగా ఉండడం. మంచి లక్ష్యం అంటే సాధించడానికి సంశిష్టంగా ఉండకూడదండి. ఆప్షన్ 3 కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి. ఇది పిల్లవాళ్ళకు నేర్పించాలంటే అత్యుత్తమమైనటువంటి పద్ధతి ఏమిటి? ఓన్లీ చర్చిస్తే సరిపోతుందా, ఉపన్యాసం ఇస్తే సరిపోతుందా, నాటకం వేస్తే సరిపోతుందా, లేదంటే క్షేత్ర పర్యటన, ఫీల్డ్ విజిట్, డైరెక్ట్ కుండలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళని చూపిస్తే కనుక అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు మెథడాలజీకి సంబంధించి. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు. లక్ష్యాలు అంటే ఇక్కడ విద్యా లక్ష్యాలు అని, విద్యా లక్ష్యాలు ఉండాలి, దానికి సంబంధించి అభ్యసన అనుభవాలు కల్పించాలి, దానికి సంబంధించి ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మూల్యాంకనం కూడా చేయాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు 3 ట్రయాంగిల్స్ రూపంలో చెప్పిస్తారండి, విద్యా లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, ఎవాల్యూషన్, మూల్యాంకనం. అన్వేషణ ఆధారిత ఉపగమంలోని సోపానాలు. ఇక్కడ కూడా మనకు 2 ఆప్షన్స్ రైట్ అయితే, కొన్ని బుక్స్లో మనకు 5, కొన్ని బుక్స్లో మనకు 6. సో ఆప్షన్ 1 అండ్ 2 రెండు రైట్ అని ఇచ్చారు మన కీలో. అన్వేషణ ఆధారిత ఉపగమంలోని సోపానాలు 5 లేదా 6. లాస్ట్ క్వశ్చన్, పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు? పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది. సోషల్ సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. పైన కూడా మనం చూసుకున్నాము జాన్ డూయికి సంబంధించి ఒక సైన్స్కి సంబంధించి ఒక డెఫినేషన్, కంపల్సరీ ఒక డెఫినేషన్ అయితే మనకు ఇస్తున్నారు, కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్ ఇది దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 బిల్లార్డ్. పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది బిల్లార్డ్. ఆప్షన్ 2 దీత్ జరిగినటువంటి ఎగ్జామ్స్. ఓకే, సెషన్ 1 సంబంధించి ఈవిఎస్ చూద్దాము. ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకము. ఆపదలో ఉన్నటువంటి అన్ని జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకము. ఆప్షన్స్, ఆప్షన్ 2 రెడ్ డేటా బుక్ అంటాము. పెట్రోల్ డీజిల్లను ఈ సహజ వనరు నుంచి పొందుతాము. పెట్రోల్ని డీజిల్ని ఏ సహజ వనరు నుంచి పొందుతామండి? ఆప్షన్స్ అంటే దేని నుంచి మనం తీస్తాం, ఇది మనకి 8th క్లాస్లో ఉంది. ఆప్షన్ 3 పెట్రోలియం. జూలై 21, 1969 అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రుడిపై అడుగు పెట్టినటువంటి వ్యోమగామి ఎవరు? ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఆప్షన్ 2 ఎడ్విన్ ఆల్డ్రిన్. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పాల కీలాగ్రాన్ని చేరడము. రకమేమో అదేనండి, వేరొక మొక్క అనమాట ఇక్కడ. ఓకే, వేరొక మొక్క అని ఇచ్చారు. సో ఇక్కడ ఏమవుతుంది? పరపరాగ సంపర్కం. కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు నీటిలోకి పంపినప్పుడు ఇది ఏర్పడడం వలన పాలలా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు తేటలోకి పంపినప్పుడు ఏమి వస్తుందంటే, ఆప్షన్స్ కాల్షియం కార్బోనేట్ అండి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఆక్సైడ్ కూడా ఇచ్చాడు. ఆప్షన్ 2 కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఇది పాలలాగా ఉంటుందన్నమాట, తెల్లగా. ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు.
ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు ఏంటంటే రఫేజ్, ఆప్షన్ 3. మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు, అంటే ఎముకల్లాగా గట్టిగా ఉండడం అనేది ఉండదు, వంచవచ్చు అన్నమాట వాటిల్ని, ఆప్షన్స్. ఆప్షన్ 2 అండి, మృదులాస్థి, మన చెవి ఏదైతే ఉందో అది, మన ముక్కు చివరి భాగం, మన ముక్కు చివరి పక్క ఉంటుంది కదా, అది కూడా మనకు మృదులాస్థి. విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్పై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనం దీనికి ఉదాహరణ. విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్పై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనం దీనికి ఉదాహరణ. ఇలా మనకు ఫ్యాన్ ఈ విధంగా ఉంటుంది, బ్లేడ్ పైన అన్నారు, ఓకేనా, బ్లేడ్ పైన ఒక బిందువును గుర్తిస్తే ఇది ఎలా ఉంది, వృత్తాకారంగా తిరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ 2, వృత్తాకార చలనం. వరి సాగులోని దశల క్రమ పద్ధతి. వరి సాగు చేసేటప్పుడు మనకి దశలు చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిల్వ చేయడం అయితే కాదండి, ఫస్ట్ తూర్పారు పెట్టడం కూడా కాదు, పంటను కొయ్యాలి, దానిని నూర్చాలి. నూర్చడం అంటే ఆ దొబ్బల నుంచి గింజలను వేరు చేయడము. తూర్పార పెట్టడం అంటే గింజలు లేదా అక్కడ పక్కన మనకి తేలికైనటువంటివి ఉంటాయి కదా పొట్టు, వాటిని వేరు చేయడము. తూర్పార పెట్టడం ద్వారా వేరు చేస్తాము, లాస్ట్లో మనము నిల్వ చేస్తామన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసుకోండి. పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసే సంస్థ. పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసేటువంటి సంస్థ. సేవింగ్ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ప్రమోటెడ్ బై, ఆప్షన్స్ 2, బ్యాంక్. దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ. దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ. దృశ్య శ్రవణ రెండు అండి, మనకు ఓన్లీ దృశ్యమే అడగలేదు ఇక్కడ. ఓన్లీ దృశ్యం అంటే వార్తాపత్రిక వస్తుంది, రేడియో అంటే ఓన్లీ శ్రవణ, టెలివిజన్, ఆప్షన్ 3, టీవీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ ఉచిత మరియు అత్యవసర ఫోన్ నెంబర్, ఆప్షన్స్ 1098 అండి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సోషల్, బేవార్, ఓకే, మధ్యప్రదేశ్లో ఉపయోగించే పదం ఇది. మధ్యప్రదేశ్లో ఉపయోగించే పదం బేవార్ అనగా, మధ్యప్రదేశ్లో ఉపయోగిస్తారు, స్టేట్ కూడా చూసుకోవాలి ఈసారి. బేవార్ అంటే ఏంటంటే విస్థాపన వ్యవసాయం అండి, ఆప్షన్ 3, విస్థాపన వ్యవసాయాన్ని అక్కడ మనకు బేవార్ అని చెప్పి పిలుస్తారు. టంకా అనేది, ఇది మనకు టంకా అనేది ఒక ఇది నాణ్యం అని తెలుసు. ఇది మనకు ఎవరు యూజ్ చేసేవాళ్ళు అంటే ఢిల్లీ సుల్తాన్స్ యూజ్ చేసేవాళ్ళండి. అంటే ఈ టంకా అనేది వెండి నాణ్యమా లేక బంగారు నాణ్యమా అని అడుగుతున్నారు. ఆప్షన్ 2, వెండి నాణ్యం, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాంచి స్థూపాన్ని నిర్మించినది, సాంచి స్థూపాన్ని నిర్మించినది అశోకుడు, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కృష్ణానది జన్మస్థానం, కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వర్ అండి. ఎక్కడ ఉంది మహాబలేశ్వరము? మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్, 1909లో ఈ మత వర్గానికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. 1909లో ఏ మత వర్గానికి కింద ఆప్షన్స్ ఇచ్చారు, హిందువులా, క్రైస్తవులా, ముస్లింసా, సిక్కులా, వీళ్ళకి ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించారు. ఆప్షన్స్, ఆప్షన్ 3, ముస్లింస్. ఒక ప్రత్యేక విషయాన్ని తెలుపుటకు ఉపయోగించే పటాలండి, మన పేర్లోనే ఉంది, ప్రత్యేక విషయాన్ని తెలపడానికి యూజ్ చేస్తాం మనం విషయము, ఓకే. ఆప్షన్ 2, విషయ నిర్దేశిత పటాలు. శస్త్రచికిత్సలపై రాయబడినటువంటి పుస్తకము. శస్త్రచికిత్సలపైన అంటే సర్జరీస్ పైన రాయబడినటువంటి పుస్తకము. ఇది ఆర్యభట్టి మ్యాథ్స్కి సంబంధించండి, ఓకే. ఆప్షన్ 4 అండి, సుశ్రుత సంహిత, సుశ్రుత సంహిత. స్పిన్నింగ్ జెన్నీ, స్పిన్నింగ్ అని ఇవ్వాలి, స్పిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనుగొన్నది. హిస్టరీలో ఉంది మనకి ఇక్కడ, ఇది ఎయిత్ క్లాస్లో ఉంది ఇది. ఆప్షన్ 2, జాన్ కాయ్,
పిగ్మీలు ఈ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. పిగ్మీలు ఆప్షన్ 1 కాంగో నది అండి. ఈ పరివాహక ప్రాంతంలో పిగ్మీలు నివసిస్తూ ఉంటారు. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం. ఆప్షన్ 3 ఋగ్వేదం. రెండవ తైరన్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఇది మనకు సెవెంత్ క్లాస్ సోషల్లో ఉంది. సెవెంత్ సోషల్ అండి. రెండవ తైరన్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆప్షన్స్ 1192 సంవత్సరం. జీపీఎస్ అనగా ఆప్షన్ 4 గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలను వీటి ఆధారంగా తయారు చేస్తారు. ఎస్సీ అండి, సమ్మేటివ్ అసెస్మెంట్ కొరకు. ఓకే, ప్రశ్నలను వీటి ఆధారంగా మనకు తయారు చేస్తారు. అభ్యసన లక్ష్యాల, విద్యా ప్రమాణాల, ప్రాజెక్ట్ పనుల, అసైన్మెంట్సా? సమ్మేటివ్ అసెస్మెంట్ అండి. మనకు అభ్యసనం పూర్తయిన తర్వాత చేసేది. మనకు 2 టైమ్స్ ఉంటుంది, మనకు 2 టైమ్స్ చేస్తారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్, ఎంతవరకు వీళ్ళు సాధించారు అనే దాన్ని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాము. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు. ఇక్కడ మన మెథడ్స్ వచ్చేస్తుంది ఇంకా ఈ పైంది కూడా. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు. ఏడబ్ల్యూ గ్రీన్. ప్రాథమిక తరగతులలో సైన్స్ బోధించడానికి సరైన పద్ధతి. ఆప్షన్ 1 సమూహ కృత్యాలు ఇవ్వాలండి, చర్చలు ఎక్కువ ఇవ్వాలి, సర్వేస్ ఎక్కువ ఇవ్వాలి. దీని ద్వారా వీళ్ళు ఎక్కువగా వాళ్ళే అన్వేషణ చేస్తారనమాట, బాగా నేర్చుకోగలుగుతారు. ఉపన్యాస కాదు, ప్రదర్శన కాదు, అంటే కొంతవరకు చేయించి ప్రదర్శన అనేది. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కూడా కాదనమాట. ఆప్షన్ 1. నెక్స్ట్ సోషల్ మెథడాలజీ. ఆలోచన పరులకు మరియు అన్వేషణ ఎక్కువ చేసే వాళ్ళకి, ఆలోచన ఎక్కువ ఆలోచించే వాళ్ళకి, మనకి ఇక్కడ మెయిన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఉపయోగకరమైన విధానం ఏది అంటే ఆప్షన్స్ 3 విశ్లేషణాత్మకత, అనలిటిక్. ఇతరులతో కలిసి పనిచేయడం, ఇతరుల అభిప్రాయాలని గౌరవించడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు క్రింది విద్యా ప్రమాణం కిందికి వస్తాయి. అభిప్రాయాలు గౌరవించడం అండి. ఓకేనా? అంటే ప్రశంస. స్వేచ్ఛగా ప్రశ్నించడం లేదంటే ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం అనేది కూడా సునిశ్చితత్వంగా ప్రవర్తించడం అనే మీనింగ్లో కూడా చూసుకోవచ్చు. ఆప్షన్ 4. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈవీఎస్ సంబంధించి. డిస్కషన్ ప్రాసెస్లో మనకు ఎన్ని సోపానాలు ఉంటాయి? ఆప్షన్ 4 స్టెప్స్ అనేటివి ఉంటాయి. ఇది మనకు దీనికి చూద్దాం. ఆఫ్టర్నూన్ సెషన్ ఈవీఎస్ ఫస్ట్ క్వశ్చన్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉడికించిన కోడి గుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగులో భాగాన్ని ఆవరించి ఉన్నటువంటి తెల్లసొన అంటాం కదా, సో అది మనకు ఉడికించిన తర్వాత తెల్లగా అవుతుంది, లోపలి పసుపు పచ్చగా అవుతుందండి. ఈ తెల్ల దాంట్లో ఉండేటువంటి పదార్థం ఏది? ఆప్షన్ 3 అండి, అల్బూమిన్. టెక్స్ట్ బుక్ చదివితే కవర్ అయిపోతుందో, టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారు డైరెక్ట్. ఖరీఫ్ పంట పండించే కాలం, ఇది కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు. ఆప్షన్ 2 వర్షాకాలంలో పండిస్తారండి. 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేస్తే లోలకం యొక్క పౌనఃపున్యం. 40/4 అండి, ఎన్నిసార్లు అన్నిసార్లు వేస్తాము బై సెకండ్స్, ఎంత టైం అనేది వేస్తాము సెకండ్కే మనకు వేస్తామన్నమాట. సో 4 వన్జా 4 టెన్జా 10 హెడ్జెస్.
పౌనఃపున్యాన్ని ఏ ప్రమాణాలు యూజ్ చేస్తాం? హెడ్జెస్ అనేటువంటి ప్రమాణాలు యూజ్ చేస్తాం, 10 హెడ్జెస్. భూమి యొక్క పైపొర, భూమి యొక్క పైపొర, ఆప్షన్స్ భూపటలం అండి, భూపటలం, భూమి యొక్క పైపొర. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకు బుక్స్లో ఉందండి. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఏది? ఇది మన 3rd 4th క్లాస్లో ఉంది. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసిస్తుంది, ఆప్షన్స్ 2 అండి, కప్ప. మనకు భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది, చర్మంతో అంటే మన నీళ్ళల్లో ఉన్నప్పుడు చర్మంతో శ్వాసిస్తుంది. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట, ఎలక్ట్రిక్ హీటర్లో, ఎలక్ట్రిక్ హీటర్లో ఉండేటువంటి తీగ చుట్ట, ఆప్షన్ బల్బ్లో ఉండేదైతే ఫిలమెంట్ అండి. మనకి ఎలక్ట్రిక్ హీటర్లో ఉండేటివి ఎలిమెంట్ అనమాట, కింది పక్క ఉంటాయి, ఇలాగ ఉంటాయి, మనకి ఎక్కువ భిన్న వేడవుతుంది అనమాట. నెక్స్ట్, కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలే జంతువు, కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలేటువంటి జంతువు. పెద్ద డిస్క్ ఆకారంలో అండి, మనం చూసినట్టయితే నత్త అండి, నత్త, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది, ఒక అపారదర్శక వస్తువు కాంతి పడుతూ ఉంది, మధ్యలో మనకి అపారదర్శక వస్తువు కనుక వచ్చిందంటే ఏమవుతుంది? ఆప్షన్స్ నీడ్ అనేది పడుతుంది, దీని నీడ్ అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది, అపారదర్శక పదార్థం కాబట్టి. అంటే మనకి ఇక్కడ కాంతిని ఈ పక్కకు ప్రసరింప చేయదు అనమాట, అందుకే నీడ్ వస్తుంది బ్లాక్ కలర్లో. బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు, బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడేటువంటి పనిముట్టు. తాపి అనేది తాపి మేస్త్రి చేసేటువంటి పని అండి. ఓకే, కొడవలు వ్యవసాయం చేసేవాళ్ళు, చెక్క పని చేసేవాళ్ళు రంపాలు యూజ్ చేస్తారు, బాబిన్ అండి, ఆప్షన్ 4 బాబిన్. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు, ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు, ఆప్షన్ 3 లంబసింగి, లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారండి. ఇది కూడా టెక్స్ట్ బుక్స్లో ప్రతిదీ మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు చూడండి. క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఉన్నాయి, అంటే మనకి ఇక్కడ పీడిఎఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది అది, ఆ పీడిఎఫ్స్ కూడా మీకు 199, 499 ఉన్నాయి, హ్యాండ్ రైటింగ్ చూడండి. ప్రయాణంలో తన శక్తిని కోల్పోకుండా ఉండడానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి, ఇది కూడా ఉంది మనకి 3rd 4th లో, వి ఆకారంలో అండి, ఎందుకంటే అవి శక్తిని కోల్పోకుండా ఉండడానికి. పక్షిఖండం అని పిలువబడేటువంటి ఖండం, ఇది కూడా మనకి 4th క్లాస్ లాస్ట్లో, లాస్ట్ లెసన్లో వచ్చేటువంటి బిట్, పక్షిఖండం అని పిలువబడేటువంటి ఖండం. దక్షిణ అమెరికా, దక్షిణ అమెరికాని పక్షిఖండం అని పిలుస్తారు. పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం, సోషల్ టైప్ ఇవి, పంజాబ్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం 1857. సరైన వాక్యాన్ని గుర్తించండి, కృష్ణానది అరేబియా సముద్రంలో కలుస్తుంది, పెన్నానది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది, కావేరీ నది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది, గంగానది హిమాలయాల్లో జన్మిస్తుంది. సరైన వాక్యం అన్నారండి, గంగానది హిమాలయాల్లో జన్మిస్తుంది, ఆప్షన్ 4. వెలికొండలు ఈ జిల్లాలో కలవు, మనకు అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్ ఇచ్చారు కాబట్టి మనకి ఈసారి కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ అడుగుతారండి. చూడండి ఇక్కడ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కృష్ణ, అనంతపూర్, చిత్తూరు, వెలికొండలు ఈ జిల్లాలో కలవు. ఒకవేళ మీకు ఆప్షన్స్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్సే ఇచ్చే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓల్డ్ లేకుంటే న్యూ లేకుండా ఓల్డ్ ఉంటే కనుక, న్యూగా ఉంటే న్యూకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆప్షన్ 1 నెల్లూరు. నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ, నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ, లాల్ బహదూర్ కాలువ అండి. మనకి ఇక్కడ కుడిదైతే జవహార్ కాలువ. వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది, క్రింది వాళ్ళ ఎవరిది అని, ఎవరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది, ఆప్షన్స్ ఆప్షన్ 2 అండి, ముస్లిమ్స్. రవాణా వాహనాలు నడపడానికి కావాల్సిన కనీస వయసు,
ఆప్షన్స్ రవాణా వాహనాలు నడపడానికి, వాహనం నడపడానికి అండి, ఓకే, రవాణా వాహనాలు కార్ కానీ స్కూటర్ కానీ ఇవన్నీ మనకు నడపడానికి కనీస వయస్సు ఆప్షన్ 25. పల్లవ రాజ్యానికి రాజధాని, పల్లవ రాజ్యానికి రాజధాని ఆప్షన్ 1 కాంచీపురం. ఈవీఎస్ అంతా మీకు డైరెక్ట్ బీట్స్ ఉంటాయి, ఏం ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదండి. భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది, భారత పార్లమెంటు వీటిని కలిగి ఉంటుంది. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, మరియు రాష్ట్రపతి ఉంటారండి. ఓకే, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. భారతదేశంలో రోడ్డు భద్రతా వారాలు, వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుతారు, ఏ నెలలో నిర్వహిస్తారండి? జనవరి ఫస్ట్ వారమే. ప్రజాస్వామ్యం ఆవిర్భవించినటువంటి దేశం, ప్రజాస్వామ్యం ఆవిర్భవించినటువంటి దేశం ఆప్షన్ 4 గ్రీస్. మల్చింగ్ రాక్ డ్యాము, షెల్టర్ బెల్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు. మల్చింగ్ రాక్ డ్యామ్స్, షెల్టర్ బెల్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు. ఆప్షన్ 1 నేలను సంరక్షించే పద్ధతులు అండి అవన్నీ. భారత రాజ్యాంగంలోని 51A, ఇది మనకు 8th క్లాస్లో ఉందండి, ఇది మనకు 8th ఉంది. భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దీన్ని వివరిస్తుంది. భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దీన్ని వివరిస్తుంది. ఆప్షన్ 2 ఫండమెంటల్ డ్యూటీస్. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పిన వారు ఎవరు? శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పిన వాళ్ళు. ఆప్షన్ 1 రాబర్ట్ మెక్ ఆర్థర్. విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి. విషయ అవగాహన, మొక్కల్లో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి వృక్ష శాస్త్రవేత్తను ఏ ప్రశ్నలు అడుగుతావు? ఇది కాదు. కొన్ని గృహోపకరణాలు చిత్రాలను గీయండి, ఇది బొమ్మలు గీయమన్నారు. కాదు, విషయాన్ని అవగాహన చేసుకొని రాసే విధంగా ఉండాలండి. అంటే విషయం వాళ్ళకి అర్థమైంది అనుకోండి, బాగా రాయగలుగుతారు. ఆ విధంగా చెరువులు ఎలా కలుషితం అవుతాయి, పక్షులను కాపాడడానికి నువ్వేం చేస్తావు? ఇక్కడ చూడండి, చెరువులు ఎలా కలుషితం అవుతాయి అనేది మనకు విషయం అవగాహన గురించి తెలుపుతుంది అన్నమాట. లెసన్ అంతా విన్న తర్వాత విషయం అవగాహన లేదా అయిందా లేదా అనడానికి ఇలాంటి ప్రశ్నలు వేస్తాం. చెరువులు ఎలా కలుషితం అవుతాయి అంటే లెసన్లో చెప్పిన పాయింట్స్ని గుర్తు తెచ్చుకొని రాస్తారనమాట. విషయం అర్థమైనప్పుడు వాడు సొంత మాటల్లో రాయగలుగుతాడు. జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధానించాలి అని నిర్దేశించినది. జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధించాలని నిర్దేశించినది కార్ల్ పియర్సన్. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది గాంధీ గారు అండి. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు తీసుకెళ్లేటువంటి దృక్పథం. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు తీసుకెళ్లేటువంటి దృక్పథం. అకార్డింగ్ టు కీ అయితే మనకు ఫైనల్ కీ ప్రకారం అయితే సంశ్లేషణాత్మకత అని ఇచ్చారండి మనకు కీ ప్రకారం అయితే. ఓకే, ఒక రకంగా చూస్తే ఆగమనాత్మకత అనేది కూడా రౌట్ అవుతుంది, కానీ మనకు కీ ప్రకారం అయితే సంశ్లేషణాత్మకత అని ఇచ్చారు ఫైనల్కి. ఈ స్వరూపాలు పసుపచ్చని రంగులో చూపబడతాయి. మ్యాప్స్ ఉన్నాయి కదా, మ్యాప్స్లో మనకు వివిధ వాటికి వివిధ రంగులు సూచిస్తాము. దాంట్లో భాగంగా పసుపు రంగు దేనికి సూచిస్తాము? ఆప్షన్ 3 పీఠభూముల్ని పసుపు రంగుతో సూచిస్తారనమాట, పీఠభూములు. ఇది మనకు దీంతో ఈవీఎస్ సంబంధించి 28th సెషన్ 2 కూడా అయిపోయిందనమాట. 28th సెషన్ 2 కూడా అయిపోయింది. అంతా మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారండి. సో టెక్స్ట్ బుక్స్ నుంచే, ఈవీఎస్ అయితే కనుక కంపల్సరీ మీకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఉంటాయి. టెక్స్ట్ బుక్ సంబంధించి మీకు ఇక్కడ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. ఎవ్రీ క్లాసు కవర్ అవుతుంది, ఎవ్రీ లెసన్ మీకు కవర్ అవుతుంది. ఈ విధంగా మీకు 3rd, 4th, 5th ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ కవర్ అవుతుంది. చూడండి ఎక్కడ మీకు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. సో ట్రై చేయండి. 499 రూపీస్కి మీకు ఇక్కడ ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. 1500 ప్లస్ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి.
మీకు వీడియో క్లాసెస్ కావాలంటే కనుక 599తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీకు ఫుల్లీ వీడియో క్లాస్ అనమాట. 499 అయితే ఓన్లీ టెస్ట్ సిరీస్ అనమాట. ఇక్కడ మీరు వీడియోస్ వినండి, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా మీరు కవర్ చేసుకోవచ్చు. రెండు మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి, 1 ఇయర్ ఉంటుంది వ్యాలిడిటీ ఈ క్లాసెస్ అన్ని. ఈలోపు ఎగ్జామ్ కూడా అయిపోతుంది. ఇది కూడా మనకు 1 ఇయర్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ అనేది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనమాట. దీని ప్రత్యేకత ఏమిటంటే క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉండడమే అండి. అందరూ మీకు టాపిక్ వైజ్ ఏదో 50 బిట్స్ ఇచ్చేసి అయిపోయింది అంటారు, ఇక్కడ అలా కాదు. లెసన్ అనేది ఏదైతే ఉందో ఆ లెసన్లో మ్యాక్సిమం ఎన్ని బిట్లు అయితే వస్తాయో ఆ బిట్స్తో మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సైకాలజీ చూడండి, మీకు ఇక్కడ అకాడమీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. దీంట్లో మనం చూసినట్టయితే 30 out of 30 తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ 2024లో 27+ బిట్స్ దాకా మనకి ఇక్కడ అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి రావడం అనేది జరిగిందండి. ఎవ్రీ సెషన్ చూసినట్టయితే ఖచ్చితంగా 27-28 అనేటివి మనకు బిట్స్ అనేటివి అకాడమీ నుంచే రావడం జరిగింది. టెట్ డిఎస్సి రెండింటికి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా ఉన్నాయి. ఓన్లీ 99 రూపీసే. వీడియోస్ ఉన్నాయి, దీని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి, దాని పీడిఎఫ్ ఉంది, అకాడమీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్. వాటికి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి మా చాప్టర్ వెనకాల ఉన్నటువంటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అవి కూడా ఉన్నాయండి. ఈ 4 కేటగిరీస్కి సంబంధించి కలిసి మీకు 99 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, మాకు సైకాలజీ ఒకటి సైలేదు, మాకు సైకాలజీ ఒకటే టెస్ట్లు చాలనుకుంటే ఓన్లీ 1A 1 రూపీతో ఓన్లీ 1000 బిట్స్ మాత్రమే కవర్ అవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసుకోవచ్చు టాపిక్ వైజ్. వీటికి సంబంధించి కంటెంట్ సంబంధించి 3rd to 10th సంబంధించి కంటెంట్ పీడిఎఫ్ అనేది అవైలబిలిటీలో ఉందండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ కవర్ అవుతాయి. మీకు హ్యాండ్ రిటన్ ఉన్నాయి, హ్యాండ్ రిటన్ 7th వరకు ఉన్నాయి. సిస్టమ్ ప్రింట్ మీకు 3rd to 10th వరకు ఉన్నాయి. సిస్టమ్ ప్రింట్ కలర్ ప్రింట్ ఉంటుందన్నమాట, మీకు నీట్గా వస్తుందన్నమాట. 199 రూపీస్కి మీకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ ఉన్నాయి. ఫ్రీ పీడిఎఫ్ కూడా ఉంది. మీకు సంబంధించి సెషన్ 1 ఈవీఎస్ చూద్దాము. గోధుమలో కుంకుమ తెగులు కలిగించేవి యాక్చువల్లీ ఇవన్నీ మనకు శిలీంధ్రాలు అన్నమాట, ఫంగైస్. కప్పలలో రూప విక్రయను నియంత్రించేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు టెక్స్ట్ బుక్స్లో నుంచే వచ్చాయండి బిట్స్ అన్నీ. ఆప్షన్ 3 థైరాక్సిన్. ఊర్సా మేజర్ను ఈ విధంగా కూడా పిలుస్తారు. బిగ్ డిప్పర్ అని కూడా పిలుస్తారండి. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మన టెక్స్ట్ బుక్స్ నుంచి మిస్ కాదనమాట. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు. ఆప్షన్ 4 హైడ్రోజన్. లోహాలు అనేటివి సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ని రిలీజ్ చేస్తాయి. ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియ. ఆప్షన్ 3 గాల్వనైజేషన్. ఆవిరి ద్రవం రూపంలోకి మారుతుందన్నమాట గ్యాస్ అనేది లిక్విడ్ రూపంలోకి. ఆప్షన్ 2 సాంద్రీకరణం. బాష్పీభవనం అంటే ద్రవ రూపంలో ఉండేది వాయు రూపంలోకి వెళ్ళిపోతుందన్నమాట. కృష్ణానది జన్మస్థానం. ఆప్షన్ 4 మహాబలేశ్వరం. తేనెటీగలలో వాగల్ నృత్యం ఒక రకమైన. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, మనకు తక్కువ స్టాండర్డ్లోనే ఉంది, 4th EVS లోనే ఉంది మనకి. తేనెటీగలలో వాగల్ డ్యాన్స్ అనేది ఈ ఒక రకమైనటువంటి భావ వ్యక్తీకరణ ఏది, దృశ్య భావ వ్యక్తీకరణ అండి ఇది. ఆప్షన్ 3 క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాం, ఈ బిట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చూసుకోండి, ఈ విధంగా అడగతారని చెప్పాం. సో అలాగే అడిగారు. బాబిన్ అనేది ఎవరు యూజ్ చేస్తారు మిషన్ కుట్టేవాళ్ళు, టైలరింగ్స్, సూది టైలరింగే. సాల్డరింగ్ గన్ను ప్లస్ ద్రవమటం. ఆప్షన్ 1 అండి, ద్రవమటం అనేది మనకి ఇక్కడ తాపీ మేస్త్రీలు ఉపయోగించేది. పదునైన కొరికే దంతాలు, బవలమైన నవ్వితే దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగి ఉండే జంతువులు. యాక్చువల్లీ మనకు పదునైన కొరికే దంతాలు, బలమైన నవిలే దంతాలు శాకాహారులకి, చీల్చే దంతాలు మాంసాహారులకి, రెండు కలిసి ఉండేది ఉభయహారులు. ఉభయహారులు ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటారు. ఆప్షన్ 3 ఇది కూడా మనకు 3rd 4th లో ఉంది.
మొక్కలలో నీటి రవాణా దీని ద్వారా జరుగును. మొక్కలో నీటి రవాణా దేని ద్వారా జరుగుతుందండి? దారువు ద్వారా జరుగుతుందండి. ఓకే, దారువు ద్వారా నీళ్ళ యొక్క రవాణా. మనకు ఇట్లా ఉంటుంది కదా, చుట్టూరు బెరడు ఉంటుంది, మధ్యలో ఉంటుందన్నమాట, ఇదంతా మనకు దారువు. మార్బుల్ క్యాన్సర్కు కారణమైంది ఏమిటి? మార్బుల్ క్యాన్సర్కి కారణమైంది యాసిడ్ రెయిన్స్ అనమాట. మనకి తాజ్మహల్ సంబంధించి కూడా అందుకే అది మనకు పసుపు కలర్లో మారిపోతూ ఉంది. ఇది మనకు సంబంధించి సైన్స్ అంతా టెక్స్ట్ బుక్స్లో ఉండేదే అండి. మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి ఇచ్చారు మొత్తం ఇక్కడ, టెక్స్ట్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. మన యాప్లో 499 రూపీస్కి టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మీకు ఎలా ఉంటాయి, 3rd క్లాస్ 4th క్లాస్ ఇలాగ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి అన్నమాట. 3rd to 8th ఉంటాయి, 9th to 10th లింక్ టాపిక్స్ ఉంటాయి, సైకాలజీ, పిఐఈ, మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. ఈ విధంగా క్లాస్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ క్లాసు కవర్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు ఈవీఎస్ ఇప్పుడు సంబంధించి అయితే 3rd 4th నుంచి ఎక్కువ ఇచ్చారు, ప్లస్ 8th క్లాస్ 7th నుంచి ఎక్కువ ఇచ్చారు. సో ఇవి మనం చూసుకున్నామంటే కనుక మీకు పక్క మీకు బిట్స్ అన్నీ కవర్ అవుతాయండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ లెసన్ మిస్ అవ్వకుండా చదువుకోవచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు, మీకు చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా అవైతే మీకు టెస్ట్ సిరీస్ అనమాట 499. ఇదైతే మీకు వీడియో క్లాస్ ఉంటాయి మొత్తం 599 రూపీస్తో మీకు మొత్తం వీడియో క్లాస్ అనేటివి పర్చేజ్ చేసుకోవచ్చు. అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అనేటివి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. టెట్ డిఎస్సి రెండింటికి యూజ్ అవుతుందండి, 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా సైకాలజీ సంబంధించి ఓన్లీ 99 రూపీస్తోనే వీడియోస్ ఉన్నాయి, దాని పీడిఎఫ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఓకే, ప్లస్ వాటికి సంబంధించి యూనిట్ వెనక ఉన్నటువంటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నాయి. 99 రూపీస్కే ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే మీకు 27 బిట్స్ వచ్చాయి, 30కి 27 బిట్స్ వచ్చాయి. ఎవ్రీ సెషన్లోనే మీకు 27-28 బిట్స్ కవర్ అవుతున్నాయి ఈ అకాడమీ బుక్ నుంచే. సో ఇది ఒక్క చదువుకొని పోయినా మీకు సైకాలజీ మొత్తం కవర్ అవుతుందండి. 199 రూపీస్ పీడిఎఫ్స్కి అందుబాటులో ఉంది. 3rd to 10th అనేది మీకు పీడిఎఫ్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ జీటాక్స్ కూడా చేయించుకోవచ్చు. హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి, సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. 1 రూపీకే మీకు సైకాలజీ టెస్ట్లు అనేటివి ఉంటాయి, 1000+ బిట్స్ అనేది కవర్ అవుతాయి. మెయిన్ అయితే కనుక టెస్ట్ సిరీస్ అంతా యూజ్ అవుతుంది. మీకు అందరూ మీకు టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇచ్చున్నాము, క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం సోషల్, ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారండి. ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24. సింధూ ప్రజలు పశుపతి పేరుతో ఈ దేవుణ్ణి పూజించేవారు. పశుపతి పేరుతో ఎవరిని పూజించేవారండి? శివుడిని అండి. గులాంగిరి పుస్తకాన్ని రాసింది ఆప్షన్ 4 జ్యోతిరావు పూలే. సరికాని జత అబ్దుల్ రజాక్ అండి. దేవరాయ 2 డొమింగో ఫేస్ హరిహరరాయ 2 కాదు, ఇబ్న్ బటూటా అంటే ఈ వీళ్ళ కాలంలో వీళ్ళు రాజ్యాన్ని సందర్శించారనమాట. ఆప్షన్ 2 అనేది రాంగ్గా ఉంది. ఇబన్ బటూటా హరిహరరాయ 1, నికోలో కాంటి దేవరాయ 1, ఇవన్నీ రైటే మనకు. ఆప్షన్ 2 రాంగ్. కాబా భవనం వీరికి సంబంధించినది. కాబా అనేటువంటి భవనం వీళ్ళకి సంబంధించింది, ఏ మతం వాళ్ళకంటే? ఆప్షన్ 4 ముస్లిమ్స్. మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది స్థిరమా అండి, మార్చగలుగుతామా, పరిమితంగానే ఉందా? లేదు కదా, అనంతమైనది. ఆప్షన్ 2 అనంతం. ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు. ఇది కూడా డైరెక్ట్ బిట్ టెక్స్ట్ బుక్స్లో ఉంది. ఆస్ట్రేలియా. మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేటువంటి రోజు. మకర రేఖ మీద సూర్యుడు ఈ విధంగా మనకు ఋతువుల కాలంలో ఈ విధంగా ఉన్నప్పుడు ఇది కిందది మకర రేఖ అన్నమాట. ఓకే, దీని మీద నిట్ట నిలువుగా సూర్యుడి యొక్క కిరణాలు పడేటువంటి రోజు. ఆప్షన్ 4 డిసెంబర్ 22. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1905. ఇదిగో టెక్స్ట్ బుక్స్ పెట్టే అన్ని మన టెక్స్ట్ బుక్స్లోనే. వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని జత. నైట్రోజన్ 78% రైట్ అండి, ఆక్సిజన్ 21% రైట్, కార్బన్ డైఆక్సైడ్ రాంగ్ అనమాట, ఆర్గాన్ 0.93%. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్.
మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధించినది. ఈ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధించింది. ఆప్షన్ 2, 17th. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1 మరియు పరిసరాల విజ్ఞానం 2ను ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించింది. ఈవిఎస్ 1, ఈవిఎస్ 2ను కలిపి ఈవిఎస్గా బోధించాలి అని చెప్పింది. ఆప్షన్ 1, ఎన్సిఎఫ్ 2005. శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం. సమస్యను ఫస్ట్ గుర్తించేది ఒకటైతే సమస్యను నిర్వచించి విశ్లేషించాలి. ఆప్షన్ 2. సాధారణంగా బోధనా అభ్యసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం ముందు చేస్తామన్నమాట. బోధనా అభ్యసన ప్రారంభించడానికి ముందు లోప నిర్ధారణ మూల్యాంకనం జరిగేటప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం అయిపోయిన తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం. సోషల్ క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం. ఆప్షన్ 2, సన్నాహం అని ఇచ్చారు. సన్నాహం తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు తీసుకెళ్లేటువంటి దృక్పథం. ఇక్కడ మన కీలో అయితే అకార్డింగ్ టు కీ అయితే మనకు 2 ఇచ్చారండి. ఆప్షన్ 1 ఇచ్చారు, సంశ్లేషణాత్మకత ఇది ఇచ్చారు. 2 రైట్ ఆన్సర్స్ అని ఇచ్చారండి ఫైనల్ కీలో. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సోపానాలు లేదంటే సాధనాలు. ఆప్షన్ 3 ఉంటాయి. ఆప్షన్ 3 చూద్దాము. 29th సంబంధించి సెషన్ 2 సంబంధించి ఈవిఎస్ క్వశ్చన్స్ చూద్దాము. అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారండి. మీరు చూసినట్టయితే ఎవ్రీ బిట్ టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారు. సో 3rd to 8th టెక్స్ట్ బుక్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. 10th వరకు మన యాప్లో చూసినట్టయితే 499 రూపీస్కే మీకు టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయండి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆ ప్రీవియస్ బిట్స్ కూడా దీంట్లో ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి. ఎందుకంటే మనం కూడా టెక్స్ట్ బుక్ సంబంధించి ఎవ్రీ క్లాసు అనేది ఎవ్రీ లెసన్ వైజ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 3rd లెసన్ అనుకోండి, 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. సో ఎవ్రీ బిట్ కవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఉంటాయండి. 9th 10th లింక్డ్ కూడా ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో ఇన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు వీటి నుంచే రిపీట్ అవుతాయన్నమాట. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనే టెస్ట్ అనేది 1 ఇయర్ ఉంటుంది వ్యాలిడిటీ. ఫర్దర్ మీకు ఇంకా న్యూ టెస్ట్లు కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. లేదు మాకు కోచింగ్ కూడా కావాలి వీడియో క్లాసెస్ అంటే మీకు ఇక్కడ 599 రూపీస్తోనే వీడియోస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. వీడియో క్లాసెస్ అనమాట ఇవి సపరేట్. మీకు ఇక్కడ అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పించినటువంటి క్లాసెస్ అండి మీకు. ఇవన్నీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఇది కూడా మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. టెట్కు, డిఎస్సికి రెండింటికి యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. వినండి ఒకసారి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సైకాలజీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే కనుక 30కి 27 క్వశ్చన్స్ అనేటివి మనకు ఈ బుక్ నుంచే ఇచ్చారండి. ఇక్కడ మీకు ఈ బుక్ కానీ చదువుకున్నారంటే కనుక ఎన్ఎఫ్ సైకాలజీ వరకు అయితే టెట్కైనా డిఎస్సీకైనా ఒకటే బుక్ ఇచ్చారు మనకి. ఎస్సీకి అయితే, డిఎస్సీకి అయితే సపరేట్ అయింది. ఈ రెండు బుక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీంట్లో వీడియోస్ ఉంటాయి, ఓకే, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు యూట్యూబ్లో ఉన్నటువంటి ఫ్రీ వీడియోస్ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. వినేసి మీరు ఇక్కడ బాగా మార్క్స్ అనేటివి ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రీవియస్ బిట్స్ ఆల్రెడీ చేస్తున్నామండి. 27 బిట్స్ దీంట్లోంచి వచ్చాయి. ఎవ్రీ సెషన్లోనూ మీకు పేజ్ ఏ పేజ్లో నుంచి ఇచ్చారనేది కూడా చూపించి మరీ చెప్పున్నాం. క్లాసు చూడండి ఒకసారి మీకు ప్రీవియస్ బిట్స్ సైకాలజీ అనేది, ఓకే. అదేవిధంగా 3rd to 8th న్యూ 9th 10th ఓల్డ్ సంబంధించి మీకు పీడిఎఫ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. 3rd to 10th క్లాస్ వరకు ఉంటాయి. 199 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అనమాట. పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి, సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇందుకోసం ఈ కోర్సెస్ ఏమైనా పర్చేస్ చేయాలంటే కనుక మీరు ప్లేస్టోర్లో నుంచి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని యాప్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్తో లాగిన్ అయ్యారంటే మీకు అక్కడ కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి, పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాం.
ఒకే రకమైన మొక్కలండి, ఒకే చోట అధిక సంఖ్యలో మనం సాగు చేసామంటే ఏమంటామంటే ఆప్షన్ 2 పంట. ఇది సేమ్ బిట్, డైరెక్ట్ బిట్ మనకి టెక్స్ట్ బుక్స్లోనే ఉంది. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఆప్షన్ 4 నైలాన్. ఒక పదార్థం వండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత, ఒక పదార్థం వండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఒక పదార్థాన్ని మండించినప్పుడు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే అది మండుతుందో దాన్నే మనము జ్వలన ఉష్ణోగ్రత అంటాం. కొన్నిటి వాటికి కొన్ని వాటికి తక్కువ ఉంటుంది. కిరోసిన్కి ఎక్కువ జ్వలన ఉష్ణోగ్రత చూసినట్టయితే వెంటనే అంటుకుంటుంది కదా, అగ్గి రోంత తీసుకెళ్తూనే వెంటనే రగులుకుంటుంది. చెక్క కొంచెం లేటుగా రగులుకుంటుంది, అంటే దాని జ్వలన ఉష్ణోగ్రత అలా ఉందన్నమాట. సో ఈ విధంగా ప్రతి పదార్థానికి వేరే వేరేగా ఉంటుంది. ఈ ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతనే మనం జ్వలన ఉష్ణోగ్రత అంటాం. ఆ జ్వలన ఉష్ణోగ్రతకు చేరినప్పుడు మాత్రమే అది మండుతుంది, అంతవరకు మండదు. ఓకేనా, కిరోసిన్ దాని జ్వలన ఉష్ణోగ్రత చేరినప్పుడు అది బగ్గమని మండుతుంది. చెక్క దాని జ్వలన ఉష్ణోగ్రత వద్దకు చేరినప్పుడు అంతవరకు కాలుతుంటే మళ్ళీ మండుతుంది అన్నమాట. ఓకే, ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 2 అండి, ఖగోళ శాస్త్రం. కస్కుటా మొక్క అనేది దీనికి ఉదాహరణ. కస్కుటా మొక్క అనేది దీనికి ఉదాహరణ. పరపోషకం అన్నమాట, ఎందుకంటే ఒకదాని మీద ఆధారపడి ఇది జీవిస్తూ ఉంటుంది. అది స్వయంగా తయారు చేసుకోలేదు ఆహారం అనేది. ఓకే, ఇది దేని మీద అయితే పాకుతుందో దాన్నే మనం అతిథేయి అని అంటాం అన్నమాట, హోస్ట్ అని చెప్తాం. ఏ మొక్క మీద పాకుతుందో దాన్ని. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం, సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. సంయోగ ఫలితంగా అండము మరియు శుక్రకణం కలవడం వల్ల మనకి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆప్షన్ 1 జైగోట్ ఏర్పడుతుంది. సంయోగ బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడే కణం సంయుక్త బీజం, జైగోట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహము అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. ఇది మనకి 8th క్లాస్ అండి, సంయుక్త బీజం మీద ఉంది కదా, మనకి 8th క్లాస్ ఇది. టెక్స్ట్ బుక్స్ నుంచి ఎక్కువ 8th 7th నుంచి చూసుకోవచ్చు. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ ప్రవాహపు విద్యుత్ గంట అండి, విద్యుత్ గంట ఎలా పనిచేస్తుందంటే మనకు విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత ఫలితం అనేది వస్తుంది అక్కడ, దానిపైన ఆధారపడి మనకు ఆ గంట అనేది టక 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 కొట్టుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఉంది క్లారిటీగా. భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఆప్షన్ 4 సాత్పరా జాతీయ ఉద్యానవనం. ఇది కూడా మనకు 8th క్లాస్ సంబంధించే. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉందండి. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు. ఆప్షన్ 2 రామన్ మెగససే అవార్డు. 4th క్లాస్ అనుకుంటా, మేబీ 4th ఈవిఎస్ అండి. గుండెలో ఉన్నటువంటి పై రెండు గదులు ఏమంటామంటే కర్ణికలు, కింద ఉండే వాటిని జఠరిక్కలు అంటామండి. ఆప్షన్ 2 పైనుండేటివి కర్ణికలు. అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం. అధికంగా ఉన్న ఉత్పత్తులు వస్తువులు ఇతర దేశాలకు పంపుతామన్నమాట, దాన్నే మనము ఎగుమతి అంటాం. ఇతర దేశాల నుంచి అవసరమైనటువంటి దించుకుంటే దిగుమతి అంటాం. దించుకోవడం దిగుమతి, ది గుర్తుపెట్టుకోండి. దించుకుంటాం ఇతర దేశాల నుంచి మనకు కావాల్సింది, సో దిగుమతి. ఇతర దేశాలకు మనము ఎగుమతి చేయడం అంటే ఇతర దేశాలకు పంపించేస్తాం అన్నమాట, మన దగ్గర ఎక్కువ ఉండేటివి అది ఎగుమతి అవుతుంది. అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. ఇనుము మరియు కోబాల్ట్. ఆప్షన్ 1 ఇనుము మరియు కోబాల్ట్.
నెక్స్ట్ సోషల్, బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. బొబ్బిలి యుద్ధం అండి, ఎవరి మధ్య జరిగింది? విజయనగరం వాళ్ళకి, బొబ్బిలి వాళ్ళకి మధ్య జరిగింది. దీన్నే మనం బొబ్బిలి యుద్ధం అన్నాము. కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు. అంతా టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారండి. టెక్స్ట్ బుక్స్ కనుక మీరు పిన్ టు పిన్ చదువుకొని వెళ్తే కనుక ఎక్కడ మిస్ కాదు బిట్ అనేది. కైలాసనాథ దేవాలయం ఎక్కడ కలదు? కాంచీపురంలో ఉందండి. ప్రపంచ జల దినోత్సవం, ఇది మరీ మినిమం బిట్, థర్డ్ క్లాస్లోనే ఉంది. మార్చ్ 22. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికానిది, జుమ్మింగ్ అంటే ఈశాన్య భారతదేశం. ఈశాన్య భారతదేశంలో విస్తార వ్యవసాయాన్ని జుమ్మింగ్ అని పిలుస్తాం. మెక్సికోలో మిల్వా, బ్రెజిల్లో రోకా, అర్జెంటీనాలో లేదాంగ్ అని ఇచ్చారు. సో కాదండి, ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. అస్మక మహాజనపదం ఈ నదీ ఒడ్డున ఉండేది. అస్మక అనేటువంటి మహాజనపదం ఇది మనకు ఏ నది ఒడ్డున ఉండేదంటే గోదావరి. ఆప్షన్ 3. ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు, ఎవరి యొక్క బోధనలని మనం అంటాము? గౌతమ బుద్ధుని యొక్క బోధనలని మనము ఆర్య సత్యాలు అంటాం. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించారు. మహమ్మద్ బీన్ తుగ్లక్ అండి, ఆప్షన్ 3. మహమ్మద్ బీన్ తుగ్లక్, ఎందుకంటే ఇక్కడ మనకి వాళ్ళ ఇళ్లలోనే ముద్రించుకొని అవే ఇచ్చేసేవాళ్ళు అనమాట. తద్వారా ఏమవుతుంది, ఇప్పుడు మన ఇంట్లో ప్రింటింగ్ మిషన్ ఉందనుకోండి, డబ్బులు ప్రింట్ చేసేది, ఎంత డబ్బులు కడితే అంత డబ్బులు ప్రింట్ చేసుకొని వాడుకుంటూ ఉంటాం. అలా అయిందనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. ఆప్షన్ 3, ఇది కూడా మనకు డైరెక్ట్ ఉంది టెక్స్ట్ బుక్స్లో. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టబడింది. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. చార్లెస్ కారన్ వాలీస్ కొండపల్లి కోటను నిర్మించినది. 4th EVS ఇది. మునుసూరి నాయకులు, కొండపల్లి కోటను నిర్మించినది మునుసూరి నాయకులు, ఇది మనకు 4th EVSలో ఉంది. మౌర్యుల పరిపాలనను గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. ఇండికా అనేటువంటిది రాశారు మెగస్తనీస్, మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. కాకతీయుల కాలంలో పేరిణీ నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. కాకతీయుల కాలంలో పేరిణీ నాట్యాన్ని ఏ సమయంలో వేసేవాళ్ళు? యుద్ధాలు చేసే సమయంలో. అకార్డింగ్ టు కీ అదే ఇచ్చారు మనకి. ప్రపంచంలో జల విద్యుత్ని అభివృద్ధి చేసిన మొదటి దేశం, ఆప్షన్ 1 నార్వే. పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారునిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అని అన్నది ఎవరు? మెథడాలజీ ఇక్కడి నుంచి కన్నింగ్ హోమ్. ఒంటను ఎడారి ఓడా అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం, విషయమంతా అవగాహన అయినప్పుడే వాడు అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. ఆప్షన్ 1 విషయావగాహన. విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడునది. రూబ్రిక్స్. సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహన గల భారత్వ శాతం అన్నారండి ఇక్కడ మనకు. ఆప్షన్ 3 40%. పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దసరాని ఇలా పిలుస్తారు. పిల్లలు రాసినటువంటి కథలు ఉంటాయి, గేయాలు ఉంటాయి, చిత్రాలు, ఉత్తరాలు, ఇవన్నీ కలిసి ఒకచోట చేసింటారు. దీన్ని మనం పోర్ట్ఫోలియో అంటాం. ఆప్షన్ 1 విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వాళ్ళు ఎవరు?
ఆప్షన్ 3 రాల్ఫ్ టైలర్, రాల్ఫ్ టైలర్ ఆప్షన్ 3. మార్చ్ 1 సంబంధించి సెషన్ 1 ఈవీఎస్ అనేది చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఈవీఎస్ అన్ని మన టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారండి, మెయిన్ మనకి టెక్స్ట్ బుక్స్లో ఉండేటివే ఇచ్చారు. ఈవీఎస్ అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదువుకొని వెళ్తే కనుక సరిపోతుంది 3rd to 8th టెట్కి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి, 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా. ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజు, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. 1st lesson, 2nd lesson, 3rd lesson ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది, ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్టులు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు, 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికొచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1A 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి, 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది, ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము, ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ చూద్దాం, 121st question. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడము. ఇది మన కప్పలో చూస్తామండి, కప్పలో గణనీయమైన మార్పుల ద్వారా డింబకం అనేది ప్రౌఢజీవిగా మార్పు చెందడము. దీనే మనం రూప విక్రయం అంటామండి, మెటామార్ఫోసిస్. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపిక, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సజీవుల, నిర్జీవుల, ఒక ప్రాంతంలోని జీవుల మధ్య ఆహారం కోసం సంబంధమా, ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు వాటి యొక్క పరస్పర చర్యలు. ఆప్షన్ 4 అండి. ఓన్లీ ఇది కాదు, ఇది కూడా కాదు, ఇక్కడ 3 కలుస్తాయన్నమాట. ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు వాటి యొక్క ప్రతిచర్యలు అన్నిటినీ మనం కలిపి ఆవరణ వ్యవస్థ అంటాం, ఎకోసిస్టమ్. ఇది విద్యుత్ అధమ వాహకం అంటే ఏది క్రింది వాణిలో? పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే దాంట్లో విద్యుత్ అనేది ప్రవహింప చెయ్యనీయదన్నమాట. స్వేదన జలం అనేది స్వచ్ఛమైన నీరు అండి, డిస్టిల్డ్ వాటర్. దీంట్లో మనకి విద్యుత్ ప్రవహించడానికి యూజ్ కాదన్నమాట, విద్యుత్ అనేది ప్రవహించదు. కుళాయి నీళ్లు కలుషితమై ఉంటాయి కదా, సో దాంట్లో అణువులు అనేటివి ఉంటాయి, సో దాంట్లో ఖనిజ లవణాలు అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మనకి కరెంట్ పాస్ చేస్తుంది, బావి నీరు పాస్ చేస్తుంది, సముద్రపు నీరు కూడా పాస్ చేస్తుందండి. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్, స్వేదన జలం. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీనిలో ఉపయోగిస్తారు. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లోదే. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీనిలో వినియోగిస్తారు. ఆప్షన్స్, సైడ్ వ్యూ మిర్రర్లో మనకు ఉపయోగించేది కుంభాకార దర్పణం అండి. ఇక టార్చ్ లైట్ ఇచ్చారు కదా, టార్చ్ లైట్ అయితే మనకు పుటాకార దర్పణం, ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ లైట్ పడి ఇక్కడ నుంచి అంతా రిఫ్లెక్ట్ చెందుతుందన్నమాట. ఒక నానో సెకండ్ అనగా ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉంది. సెకండ్లో బిలియన్ వంతు.
ఒక నానో సెకండ్ అనగా సెకండ్లో బిలియన్ వంతు. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా, క్రియాశీల మురుగు ఏదైతే ఉందో దాంట్లో నీటి శాతం ఎంత ఉంటుంది? ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది డైరెక్ట్ బిట్. ఆప్షన్ 2 97% ఉంటుంది. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం, మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం, నాలుగు కాదు, పళ్ళు కాదు, గుండె కాదు, చెవి తెమ్మ, చెవి పైన డప్పు ఉంది కదా అది చెవి తమ్మ అండి. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుంచి బయటికి వచ్చే ప్రక్రియ, నీరు ఆవిరి రూపంలో బయటికి వచ్చే ప్రక్రియనే బాష్పోత్సేహం అంటాం. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. వక్రరేఖగా ఉన్నటువంటి దాన్ని కొలవాలంటే రాయ, కాగితం, చెక్క అని ఇచ్చారు. సో దారం యూజ్ చేసుకొని వక్రంగా ఉన్న వాటికి మనం ఫస్ట్ దారంతో వక్రంగా ఉన్న వాటిని మన చుట్టూరు ఎంత ఉందో కొలుస్తాము. తర్వాత ఈ దారం ఎంతవరకు కట్ అయిందో అంతవరకు మనకు ఆ దారాన్ని కొలుస్తాం అన్నమాట ఎంత ఉందని. అప్పుడు మనం చూసుకోవచ్చు. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ, నీటిపై తేలేటివి, మధ్యలో లేచేటివి, నీటిపై తేలేటివి, ప్లస్ వేర్లు అనేటివి అడుగు భాగంలో ఉండి పూలు పైకి ఉంటాయి తామర పూలు. సో ఇలాంటివి అడుగుతుండో చూసుకోవాలి. అడిగింది ఏంటి ఇక్కడ, నీటిపై తేలియాడే మొక్కలు. ఇది ఫోర్త్ క్లాస్లో ఉంది, థర్డ్ ఫోర్త్లో ఉంది. ఆప్షన్ 1 డక్టివ్. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం, ధ్రువ ప్రాంతాలు అండి, మంచు ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏం యూజ్ చేస్తారు, స్లెడ్జ్లు యూజ్ చేస్తారు, స్లెడ్జెస్. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాల్లో నియమించిన ఉద్యోగుల సంఖ్య, ఇది కూడా మనకు థర్డ్ ఫోర్త్లోనే ఉంది. ఇది కూడా మనకి, ఇది కూడా ఉందండి మనకి. ఎంతమంది ఉన్నారండి, 11 మంది. జురియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. జురియా రాణిగంజ్ బొగ్గుకు ప్రసిద్ధి అండి. సరికాని జత గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులు, రైటే, నరసింహవర్మ 1 పల్లవులు, పులకేశి 2 చాళుక్యులు, సముద్రగుప్తుడు మౌర్యులు. గుప్తులు అండి, మౌర్యులు కాదు. పేర్లోనే ఉంది మన గుప్తుడు అండ్ సముద్రగుప్తుడు, వీళ్ళు గుప్తులు మన మౌర్యులు కాదు. ఆప్షన్ 4 అనేది రాంగ్గా ఇచ్చారు. పోలీసు విధి కానిదంట, ఫిర్యాదు పరిశోధించడము, ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, కోర్టులో ఛార్జ్షీట్ని దాఖలు చేయడము, ఒక వ్యక్తిని దోషి లేదా నిర్దోషి నిర్ధారించడం అని అన్నారు. సో అది జడ్జి పని, ఈయన పని కాదు. ఓకే, ఆప్షన్ 4. వీరి కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ఎవరి కాలంలో అంటే చోళులు అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉంది డైరెక్ట్ బిట్. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాల్లో ఉండాల్సిన కనీస అటవీ ప్రాంతం ఎంత? మైదాన ప్రాంతాల్లో కనీస అడవి ప్రాంతం ఎంత ఉండాలి అంటే 20% ఉండాలి. దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతనిని పిలుస్తారు. ప్రీవియస్ బీట్లో కూడా మనకు నెల్సన్ మండేలా గురించి ఒకటి వచ్చింది, చూసుకోవాలి. ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు. ఇన్ని గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, నెల్సన్ మండేలా. ఐఎన్సీని స్థాపించిన సంవత్సరం, భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 1885. ఇది కూడా డైరెక్ట్ బిట్. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అహ్మదాబాద్ అవును, అహ్మదాబాద్ అండి. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉంది. భాగవతం నుంచి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టిన నాట్యం, నాట్యమే యక్షగానం. త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు. ఆప్షన్ 3 బౌద్ధ మతం. ఆప్షన్ 4 25 ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని, ఐఏఎస్ అధికారిని
ఆప్షన్ 3 ప్రాంజల్ పాటిల్. ఇక్కడి నుంచి మెథడ్స్. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి. విమర్శనాత్మక తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలు కొలవడానికి ఇక్కడ మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇచ్చామనుకోండి. మనకి ఎస్ఏ టైపు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తారనమాట. సో వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందనేది తెలుస్తుంది. ఆప్షన్ 2 ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు ఎవరు? ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు జేఏ స్టీవెన్సన్. విద్యార్థులు భావనలను సిద్ధాంతాలను సత్యాలను వివరిస్తారు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. భావనలు సిద్ధాంతాలు ఫలితాలు సత్యాలను వివరిస్తారు అంట. మనకు అవగాహన అయినప్పుడే దాని గురించి వివరించగలం. ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడం ఈ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది. దేశాలను గుర్తించమండి, పట నైపుణ్యం అన్నమాట, మ్యాపింగ్ స్కిల్స్. ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడింది. ఉపనిషత్తుల్లో ఎక్కువగా ఏ పద్ధతి ఉపయోగించాలంటే చర్చా పద్ధతి అప్పట్లో మనకి ఎక్కువగా. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వాళ్ళు ఎవరు? ఆప్షన్ ప్రాజెక్ట్ పద్ధతి రూపొందించింది జేఏ స్టీవెన్సన్. ఈ డెఫినేషన్ ఇచ్చిందేమో కిల్ పాట్రిక్. ఆప్షన్ 1. దీంతో మనకు ఈవీఎస్ సంబంధించి కూడా అయిపోతుంది. నెక్స్ట్ సెషన్ చూద్దాం. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేటివి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేటివి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కే మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి, ఓన్లీ 99 రూపీస్కే మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ వీడియోస్లో నుంచి మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయినాయి ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. ఫస్ట్ చూద్దాము మార్చ్ 1కు సంబంధించి సెషన్ 2 అని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. 99 రూపీస్తో టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అందులోనూ మనకు 3rd క్లాస్ అనుకోండి, 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాసు మీకు కవర్ అవుతుంది చూడండి. అలాగే 9th 10th లింక్డ్ కూడా ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది 1 ఇయర్ వ్యాలిటీ ఉంటుంది ఓకే. ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు చూడండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించి 599 రూపీస్తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. మొత్తం వీడియో క్లాసులు అనమాట. 599 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 1 ఇయర్ వ్యాలిటీ ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ మీకు సైకాలజీ సంబంధించి 99 రూపీస్తోనే ఇది ఎస్జిటీకైనా యూజ్ అవుతుంది మరియు టెట్కి ఎస్సీకైనా యూజ్ అవుతుంది ఓకే. ఎస్ఏ టెట్కి యూజ్ అవుతుంది. ఇది మనకు ఈ బుక్ నుంచే, అకాడమీ బుక్ నుంచే 27 బిట్స్ అనేటివి రావడం జరిగింది. అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లోనూ ఈ బుక్ ఒక చదువుకుంటే మీకు సరిపోతుందండి. ఇది మనకు మీకు వీడియోస్ ఉన్నాయి ఓకే, టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషను,
ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అంటే మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 99 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సైకాలజీలో అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ కోర్స్ కానీ తీసుకున్నారంటే. 199 రూపీస్తో మీకు 3rd to 10th వరకు సంబంధించి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి. 3rd to 8th న్యూ, 9th to 10th ఓల్డ్ అనేటివి ఉంటాయి. after 10th న్యూ కూడా అప్డేట్ అవుతాయండి. నెక్స్ట్ చూసినట్టయితే మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని చూడండి. 199 రూపీస్తో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కొన్ని కోర్సెస్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఎక్సెస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. కేంద్రానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థము న్యూక్లియస్కి సెల్ మెంబ్రెయిన్కి ఉండేటువంటి, న్యూక్లియస్ అంటే కేంద్రకం, కణత్వచం అంటే సెల్ మెంబ్రెయిన్, వాటి మధ్య ఉండేటువంటి జిగురు వంటి పదార్థాన్ని ఏమంటామంటే, ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇది మనకు కణత్వచం అండి. వీటి మధ్య మనకి ఇదంతా ఏమంటామంటే కణ ద్రవ్యం అంటాము. ఓకే, సైటోప్లాజం option 2. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించినది. గాయిటర్ అండి, గాయిటర్ అనే వ్యాధి ఏ గ్రంథికి సంబంధించిందంటే option 3 థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. ఇదంతా మనకు బయాలజీకి సంబంధించి 8th క్లాస్లోనే ఉందండి. ఓకే, వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు వడి. వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలం యొక్క దిశ ఏదైతే ఉందో అది కదిలే దిశలోనే ఉంటే, అంటే ఇది ఒక వస్తువు ఇలా కదులుతూ ఉందండి ఈ దిశలో, నువ్వు ప్రయోగించే బలం కూడా ఇట్లా నెట్టడానికి ట్రై చేసావనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ వస్తువు యొక్క వడి అంటే స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంతే కదా, ఆల్రెడీ అది వెళ్ళేటువంటి దిశలోనే నువ్వు ఇంకొంచెం దబ్బావంటే ఏమవుతుంది, పెరుగుతుంది. గంగానదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించిన సంవత్సరం, ఇది కూడా మనకు 8th క్లాస్లో నుంచి ఇచ్చారు. న్యూ 1985 అండి, 8th క్లాస్లో ఉంది. ఘన పదార్థాలలో ఉష్ణం వేడి కొన నుంచి ఉష్ణము వేడి కొన నుంచి చల్లని కొనకు బదిలీ జరిగే విధానము. ఘన పదార్థాలలో ఉష్ణం అనేది వేడి కొన నుంచి చల్లని కొనకు బదిలీ జరిగే విధానము. మనకు 3 ఉన్నాయి, ఉష్ణ సంవహనం, ఉష్ణ వహనం, ఉష్ణ వికరణం అని. దీంట్లో మనం చూసినట్టయితే ఒక కొన నుంచి ఇంకొక కొనకి వెళ్ళేది, అంటే చల్లని కొన ఏదైతే ఉందో దాని వైపుకు వేడి కొనది అంతా మనకు రావడం అనేది జరుగుతుంది. వేడి, సపోజ్ మీరు చూసినట్టయితే పొయ్యి మీద పెట్టినప్పుడు ఒక పాలు నీళ్లు ఉన్నటువంటి గిన్నెలో 1 గంట కానీ పెట్టామనుకోండి, కొద్దిసేపటికి ఏమవుతుంది, గంటె కూడా వేడి అవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఉష్ణ వహనము. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ, అంతా 8th క్లాస్ నుంచే ఇచ్చారండి. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం, పదార్థాలను సరఫరా చేసేదండి అని మనకు ప్రసరణ కణజాలాలు అడిగారు కాబట్టి మనకు దారువు అనేది అదే, పోషక కణజాలం అనేది కూడా మనకు ప్రసరణ కణజాలం కిందికి వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. దండాయస్కాంతం, స్వేచ్ఛగా మనము వేలాడదీసినటువంటి మ్యాగ్నెట్ ఏదైతే ఉందో, ఓకే మ్యాగ్నెట్ ఏమైతే ఉందో అది ఎప్పుడు మనకి ఏ దిశలో చూపిస్తూ ఉంటుందంటే మనకు తెలిసిందే, నార్త్ సౌత్ని చూపిస్తూ ఉంటుందండి. ఇలా ఉంటుంది, ఇదైతే నార్త్ దీని ఎదురుగా సౌత్. ఓకే, option 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం వల్ల నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. దేనికి, వలసకి అండి. వలస వెళ్ళడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమవుతాయి. పేదరికం, వేరే దాంట్లో సిటీలలో ఉంటే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి అన్నట్టుగా ఏదైనా పని దొరుకుతుంది అనైనా వలస వెళ్ళిపోతారు. నిరుద్యోగం అండి, ఉద్యోగం అక్కడ లేకపోతే సిటీలలో ఉద్యోగం చేసుకోవడానికైనా వలస వెళ్ళిపోతూ ఉంటారు. option 3. కపాలం, ఉరహ పంజరం, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. కపాలము, ఉరహ పంజరము, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. మనకు జీర్ణ వ్యవస్థ కాదు కదండి, మనకంత జీర్ణ వ్యవస్థ జీర్ణానికి సంబంధించి అంత స్టమక్ సంబంధించి పేగులు చిన్న పేగు అన్నీ ఉంటాయి. శ్వాస కాదు, నాడీ కాదు, నరువు కూడా కాదు. అస్థిపంజర వ్యవస్థలో వీటి గురించి తెలుసుకుంటాం మనము. కపాలము, ఉరహ పంజరం అంట, వెన్నెముక, ఎముకలు సంబంధించి అస్థిపంజర వ్యవస్థ. option 4. మా అమ్మ సోదరుని కూతురు సంజన, సంజన మా అమ్మకి ఏమవుతుంది, రిలేషన్ ఇచ్చారు. మా అమ్మ సోదరుని కూతురు సంజన, మా అమ్మ సోదరుని కూతురు సంజన అంట, అంటే మన అమ్మగారి సోదరుని కూతురు అంటే
మన అమ్మకి తమ్ముడో అన్నో ఏమవుతారు, మామ అవుతాడు. మామ కూతురు ఎవరవుతారు? మనకి మేనకోడలు. ఆప్షన్ ఫోర్. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం ఏంటి? ఎడారి ప్రాంతంలో ఆప్షన్ 2 అండి, ఒంట. ఎడారి ఓడ అని కూడా అంటారు. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడము దిగడము ఈ ఆటలో సహజం. ఏ ఆటలో ఉంటుంది? వైకుంఠపాలి ఆటలో ఉంటుంది. నెక్స్ట్ సోషల్. ఇది పునరుత్పాదక వనరు, అంటే దీన్ని పునరుత్పాదకం చేయొచ్చు అన్నమాట. అయిపోయినా కూడా మనకు తరిగిపోకుండా వస్తూనే ఉంటుంది. ఏంటది? సోలార్ ఎనర్జీ, సౌరశక్తి. సహజ వాయువు, పెట్రోలియం, బొగ్గు, ఇవి ఒకసారి అయిపోయినాయంటే నిల్వలు, మళ్ళా అవి ఏర్పడడానికి చాలా శతాబ్దాలు పడుతుంది. కానీ సౌరశక్తి అలా కాదు. ఆప్షన్ 4, పునరుత్పాదక వనరు ఏది అంటే సౌరశక్తి. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం. డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బిట్. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం ఆప్షన్ 1, ఆస్ట్రేలియా. దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. ఎవరికి రాజధానిగా ఉండేది దేవగిరి అనేది? ఆప్షన్ 2, యాదవులకి ఉండేదండి. ఈ అధికరణ ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆప్షన్స్ పాలిటీ నుంచి వస్తుంది. ఆప్షన్ 2, 22వ అధికరణ. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి. వీళ్ళు సాధారణ పద్ధతి అన్నారు, అంటే విరివిగా మనం ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మరిగించడం ద్వారా నీటిలో ఉండేటువంటి క్రిములను మనం చంపుకొని మనము మంచి ఫిల్టర్ వాటర్ లాగా తాగడం అనేది జరుగుతుంది. ఓకే, భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాలు తీర్మానం ప్రతిపాదించిన వారు. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు. మొత్తం టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారు. టెక్స్ట్ బుక్ చదువుకొని వెళ్తే కన్నా 8th వరకు 10th వరకు అయితే సరిపోతుంది. జవహర్లాల్ నెహ్రూ. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించిన సంవత్సరం. ఇది కూడా మనం టెక్స్ట్ బుక్స్లోనే ఉందండి. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం ఆప్షన్ 4, 1861. భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది అన్నారు. అడవులు పెంచడం వల్ల సంరక్షించవచ్చు, సో ఇది కాదు. రసాయన ఎరువులు వాడకం అంట. భూసేకరణ కూడా కాదు. పశువులను అతిగా మేపడాన్ని నియంత్రించడము. ఈ మనకు చూడండి, రసాయన ఎరువులు వాడకం అండి. రసాయన ఎరువులు వాడకం వల్ల భూ వనరులు అనేటివి సంరక్షించడానికి కుదరదు, ఎందుకంటే భూమి త్వరగా క్షీణించిపోతుంది దాని సారం అనేది. ఆప్షన్ 3, అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించాడు. అక్బర్ మనకు నిర్మించింది ఎవరు? ఇబాదత్ ఖానా అని కూడా అర్థం చూసుకోవాలి. అక్బర్ దేనికోసం నిర్మించాడు అంటే ప్రార్థన కోసం నిర్మించాడండి. బీగా అనగా ఇది ఎన్నోసార్లు అడిగారు మీకు, చూడండి. బిగా అనగా ఏంటంటే భూమిని కొలిచేటువంటి ఒక ప్రమాణంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. సోషల్ టెక్స్ట్ బుక్స్లో ఉంది మనకి. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఆప్షన్ 3, ఆనందీబాయ్ జోషి. క్రింది వాటిలో సరికాని జత. ప్రకాశం బ్యారేజీ కృష్ణానది, ధవళేశ్వర ఆనకట్ట గోదావరి నది, సోమశీల ప్రాజెక్టు పెన్నా నది పైన ఉంది అన్నట్టుగా, దాని మీద నిర్మించారు అని. నాగార్జున సాగర్ అనేది మన కావేరి కాదు కదండి, ఇది కూడా మన కృష్ణా కిందకే వస్తుంది, కృష్ణానది పైనే. సో ఇది మనకు ఆప్షన్ 4. ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు. చూసినట్టయితే ఆప్షన్స్ అంటే అర్థం ఏమి అక్కడ? దీనికి 20 మార్క్స్. పర్సంటేజ్ చూసుకుంటే 20%, 20%, 20%, 40%. ఈ విధంగా వాళ్ళు అడిగింది, పర్సెంట్ అడిగారు. సో ఆప్షన్ 4, లఘు పరీక్ష. బోధన మరియు అభ్యసన ఈ విధంగా ఉండాలి. మెథడాలజీ ఇంకా మన పై నుంచి, పై క్వశ్చన్ నుంచి
బోధన మరియు అభ్యసనం ఎప్పటికీ మనకు స్టూడెంట్ సెంట్రిక్గానే ఉండాలండి, విద్యార్థి కేంద్రీకృతంగానే ఉండాలి. ఆప్షన్ 3. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని నిర్వచించింది ఎవరు? విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పేటువంటి జ్ఞాన రాశి అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 ఆల్బర్ట్ ఐన్స్టీన్. డెఫినేషన్స్ నుంచి కంపల్సరీ ఒకటి వచ్చింది చూడండి, సైన్స్, సోషల్ నుంచి కూడా ఒకటి వచ్చింది. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆల్మోస్ట్ ప్రీవియస్ బిట్స్ చదువుకున్న వెళ్తే వాటిలోంచి ఎక్కువ రిపీట్ అవుతాయి అన్నమాట కొన్ని వరకు అయితే. ఓకే, అయితే ప్రతి పేపర్ చదవాలి మిస్ అవ్వకుండా. ఆప్షన్ 2 జేమ్స్ హెమ్మింగ్. నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం. పాత్రదారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎస్, తరగతి గదినే రంగస్థలంగా భావించి నాటకం వేస్తాం. ఓకే, కథను ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. ప్రదర్శనను ఉపాధ్యాయులు నియంత్రించాలి. అంత పిల్లవాళ్ళు కూడా నాటకీకరణ చేస్తారండి, అంత భాగస్వామ్యం అనేది ఉంటుంది. ఆప్షన్ 4 నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు కేటాయించిన మార్కులు ఎన్ని? చెప్పాను కదా ఇక్కడ మనకి మార్కులు అడిగారు. ఇక్కడ పైన ఏమడిగారు, పర్సంటేజ్ దేనికి అని అడిగారు, 40% దేనికి ఉంటుంది అని. ఇక్కడ మార్కులు దేనికి ఉంటుంది అని అడిగారు, 10 మార్కులు ప్రాజెక్ట్ మార్కులు కండి. ప్రాజెక్ట్ పనులకి 10 మార్కులు ఉంటాయి. ఆప్షన్ 1 అన్నిటికీ 10-10, లఘు పరీక్షకు ఒక్కటే 20 మార్కులు ఉంటుంది. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే తెలిసిందే కదా మనకి, ఇంకా 40%, వాటికైతే 20%. దీంతో మనకి ఈవీఎస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎగ్జిటికి సంబంధించి ఫుల్ పేపర్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకున్నామండి.